श्रीकरं पार्वतीपुत्रं शिवप्रियं जगत्प्रियं सिद्धिबुद्धिप्रदं देवं गणाधिपं नमाम्यहं गणाधिपं नमाम्यहम्। అరటిపండు మింగినట్టుగా ప్రయాణం బాగా సాగిందా? రోకర్లు బట్ట పేకలగా హాయిగా సాగింది బావగారు. ఆహా, ఏం గుర్తున్నారు? ఈ కుక్రావలో కూడా ఏ ఆ రెహమాన్లు ఉన్నారా? పెళ్లి కొడుకు మీరేనండి? అయ్యో, వీడి ఫేస్ చూస్తుంటే పెళ్లి కొడుకులా ఉన్నాడా? పెళ్లి కొడుకు దట్టై అల్లుడు గారు, మీకు మీ స్నేహితులకి మేడ మీద ఏర్పాటు చేశాను. రండి బాబు. మా మావగారు అదేరా, కొడుకు చాలా ముదురుగా ఉన్నాడే. మరి బెండకాయకి ఫ్యాంట్ తొడిగి కళ్ళ జోడు పెట్టినట్టుంది. అయ్యో, టిప్ప కనపడుతోంది, కవర్ చేసుకోరా. అసలు అందరూ ఏజ్ బార్ పెళ్లి కొడుకు అంటున్నారు. ఏడ్చాలి, ఏజ్ బార్ పెళ్లి కొడుకు, ఏజ్ బార్ పెళ్లి కొడుకు అంటే ఓ గొడవ చేస్తున్నారు. అవతల బాల్లాగా మీదంటే బాగుంటుంది. పెద్ద మాయల్ ఫకీరు పద. ఈ పల్లెటూరు అందాలను చూస్తుంటే నానోడికి ఉప్పొంగిపోతున్నాడు. బయటకొచ్చి ఓ పాట పాడమంటున్నాడు. పాడరా ఈ తెల్లని. రేయ్, పాడిన చాలు గాని తాజీగాడేడి, ఇక్కడే ఉండాలి కదరా. ఏంట్రా కాలు జారావా? అదే దారింద్రా బాబు. ఎలా? ఇంటి నిండా అరటి తొక్కలే. బాత్రూమ్ నుండి బయటకు వస్తూ అరటి తొక్క మీద కాలు వేశాను, అంతే. ఇక్కడికి వచ్చి పడ్డాను. అదే మన డిప్ప బ్రహ్మంగాడైతే డిప్ప పగిలేది, పెళ్లి క్యాన్సిల్ అయ్యేది. ఊరుకోరా, ప్రతివాడు డిప్ప బ్రహ్మం డిప్ప బ్రహ్మం అంటారు. 472 సంబంధాల తర్వాత కుదిరిన సంబంధం ఇది. డిప్ప డిప్ప అని ప్రతివాడు అంటే నేనేమైపోవాలి? డిప్ప మూసుకోరా డిప్ప బ్రహ్మం. నువ్వెవడరా? నేనండి ఇలాగ బట్టలు చూస్తానండి. తొక్కమే కాలేసి ఇలాగ వచ్చానండి. ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా ఇలా అరటి తొక్కల్ని ఉపయోగిస్తారా? బస్సు సౌకర్యం లేదా? అలా కాదండి, మా అయ్య గారికి 20 ఎకరాల అరటి తోట ఉందండి. సరే, ప్రతివాడు పెళ్లికొచ్చినోడు అరటి పళ్ళు తినేసి తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల సుయ్ అని జారిపోతున్నారండి. ఓహో, ఒరే నీకు డబుల్ హ్యాండ్స్ ఉండాలి కదా, సింగిల్ హ్యాండ్ ఉందంటే మా. ఓ సారండి, ఓ పిల్లదానికండి. నేనండి సగం అర్చిపండు కొరికి, మిగతా సగం దా నోట్లైట్హేనండి. పెళ్లి గాని పిల్లతో సరసాలు ఆడతావరా అని వాళ్ళ బాబు అరటిపోతం దొరికినట్టు నా శని కసక్ పరిపించానండి. ఈ ఊర్లో ఎవరైనా ఏ పిల్ల మీదైనా చెయ్యి వేసేరే అనుకోండి, ఇదిగో ఇలాగే శాతి జరుగుద్దండి. అది ఊరు ఆశారం అండి. పట్లేస్తారండి. వెయ్యం వెయ్యం. సర్లేండి. Oh,
ప్రకృతి అందాలు ఆ అందాల మధ్య మందార పువ్వు లాంటి అందమైన అమ్మాయి మెరుపులా మెరిసి మాయమైపోయిందిరా. అవును, మధుమతి ఎక్కడికి వెళ్ళిందే? వచ్చేసా. మధు ఎక్కడికి వెళ్ళిపోయావే? ఊరు చూడ్డానికి వెళ్ళాను. మీ విలేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ పొలాలు, తోటలు. మధు పెళ్లికొడుకు వచ్చారు చూసావా? వచ్చేసాడా? ఆ ఎక్కడే? విడివింట్లో ఉన్నారు. ఏ పెళ్లికూతురా, నే వెళ్ళి మీ ఆయన్ని చూసొస్తాను. బావగారు ఏమన్నా కొట్టారా? ఏంటి కొట్టేది నా ఆసు? ఈ నా కొడుకు పెళ్లి ముహూర్తం పెట్టించిన దగ్గర నుంచి అన్ని ఫుల్ కౌంట్లే. ఈ ఆట కనుక సరిగా పడకపోతే పెళ్ళే క్యాన్సిల్. ఏంటి డాడీ, క్యాన్సిల్ క్యాన్సిల్ అని క్యాన్సర్ రోగం వచ్చిన లాగా ప్రతిసారి ఇలాగే అంటావు. నాకు జీవితంలో మొదటిసారి జరిగే పెళ్లి, ఇదేమన్నా పదో పెళ్ళ? నువ్వు బాధపడగలడు. ఏమయ్యా, మా వియ్యంకుడి గారికి మంచి కలిసి వచ్చే ముక్క ఒకటి అయింది. ముక్కకి 100 చక్కెర కళ్ళు ఇస్తా. అంకుల్, నిజంగా వియ్యంకులు అంటే మీరే. నువ్వు చేసిన పనికి ఒక్కసారి చాలదు. ఓకే, వెరీ 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 సారీ సారీ సారీ. చాలా చాలదు. ఒక్కసారి చాలదంటే రెండు మూడు సార్లు ఇలా గుద్దాలి. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్ వి ఈట్ ఇంగ్లీష్, వి డ్రింక్ ఇంగ్లీష్, వి డాన్స్ ఇంగ్లీష్, వి ఇంగ్లీష్. పెళ్లి కొడుకును గుద్దింది చాలక ఇంగ్లీష్ ఒకటా? పెళ్లి కొడుకు వాడా, వాడు నోరు తెరిస్తే కంపు. వాడికి మలేరియా ఉంది. మలేరియా గాని లాగేయండి, తోసేయండి, చూస్తావేరా? నువ్వు కానీ, నువ్వు కానిపోసు. ఆ రవి గాని పెళ్లి కొడుకు అనకపోతే ఆ పిల్ల నానా కూడావా చేస్తుందిరాడు. వాడు పెళ్లి కొడుకు మీరని తెలియక తెలియండి. తెలియక భాషను చూస్తే తెలియట్లేదా? నువ్వు వెళ్ళాక నిలబడు, నేనొచ్చి డాష్ ఇచ్చి సారీ చెప్తాను, సరిపోతుందా? మహాశయ, పొరపాటు అయిపోయింది, క్షమించండి, వస్తా. ఈ బాచిగాడేమో నువ్వు పెళ్లి కొడుకు అని చెప్పడం, నువ్వు అమ్మాయి మీద జోకుల మీద జోకులు, జోకుల మీద జోకులు వేయటం, అసలు ఇది పల్లెటూరు? ఇందాక దూరం నుంచి నేను చూసింది ఈ అమ్మాయరా, నడువును బట్టి గుర్తుపట్టాను. అందమైన నడక, మల్లెపూలు కొమ్మల, అందానికే అందంరా. తొక్కండి అమ్మా. ఈ ఇంట్లో అందరూ అరటి తొక్కల మీద కాలేసి జారి పడుతుంటే మన వాడేమో కన్నెపిల్ల మీద కన్నేసి జారి పడ్డాడు కదరా. రండమ్మా రండి, రండి రండమ్మా రండి. ఆ చివరి అరిటాక్ నుంచి మొదలెట్టండి. అరటి హల్వా అరటం మర్చిపోకండి. అడిగి పెట్టండి, కావాల్సిన వడగొచ్చుగా. అలాగా రెండు బొగ్గలు, నాలుగు సిగ్గులు వేయించా వాయించా బాగా ఆనించి. ఇదేంటి బాదుషా? ఓ, ప్రేమకు బాదుషా. గంగాళాన్ని స్వామి నడుపుకోవాలి. అది కాదండి, మేము కూడా వస్తున్నాం. ఇదేంటి ఫేస్ చూస్తే 20 ఏళ్ళలా ఉంది, బాడీ చూస్తే 60 ఏళ్ళలా ఉంది. పెళ్లి కొడుకు అప్పుడే బట్ట తలైందే, నిన్న విగ్గు పెట్టుకున్నారా? విగ్గు పెట్టుకోవడం ఏంటండి, హెయిర్ బానే ఉందిగా. హెయిర్ హెయిర్ కర్లేని కదల కర్లే పెట్టుకున్నాను. ఏంటండి పెళ్లి కొడుకు
చీటింగ్ కేసు పెట్టి ఆహా కాపంలో కూడా ఏం అందంగా ఉన్నావు. అయ్యో నలుగు నాకు పెట్టారేంటమ్మా? రే బావగారు కూసురు. ఆ ఏం బావగారు, ముక్క బాగా కలుస్తుందా? ఏంటి కలిసేది, ఉప్పులో పప్పు. ఫుల్ కౌంట్ కు దగ్గరలో ఉన్నాను. నీతో వియ్యం అనుకున్న దగ్గర నుంచి ఒక కాట పడట్లేదయ్యా. పెళ్లి క్యాన్సిల్. వీడెక్కడ తండండి బాబు, మాట్లాడితే పెళ్లి క్యాన్సిల్ అంటాడు. మీరేమో బోడి బ్రహ్మం డిప్ప బ్రహ్మం అని గొడవ చేస్తారు. నా బతుకు కోతి చేతిలో కొబ్బరి చెప్పు అయిపోయింది. అంటే మేమంతా కూతురమనే ఉద్దేశం బోడి బ్రహ్మం? ఎవరుగా బోడి బ్రహ్మం లేదు, డిప్ప బ్రహ్మం. డిప్ప బ్రహ్మం లేదు, బోడి బ్రహ్మం లేదు. ఊరుకట్రా. ఒరే రవి, నువ్వేమో సిటీ నుంచి వచ్చిన అమ్మాయితో లవింగ్లు మీటింగ్లు, నేనేమో నా కాబోయే భార్యతో కనీసం శాంపిల్స్ కూడా లేకుండా మీరు లవ్ చేసుకుంటే చూస్తూ ఊరుకోవాలా? అలా ఏడవపోతే నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకెళ్లి సీక్రెట్ గా లవింగ్లు చేసుకోవచ్చుగా. బయలుదేరు. ఈ ఒంటి చేయని చూసి భయపడుతున్నారా? లవ్ లోను లైఫ్ లోను తెగింపు ఉండాలరా. చలో ఇవాళ రాత్రి నుంచే బ్రహ్మం బాలనాగమ్మల లవ్ రిహర్సల్స్ మొదలెట్టిద్దాం. ఇంత మందిలో నా బాలనాగమ్మ ఎక్కడుందో నేను ఎలా కనిపెట్టేదిరా? మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి బాలనాగమ్మ ఎక్కడుందో చూసి సైకి చేస్తాను. అప్పుడు మీరు లోపలికి వచ్చేయండి. ఓకే. పది మంది ముందు వెళ్ళండి. ఆగదునా, నేను వస్తున్నా. త్వరగా రావదునా, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, మళ్ళీ తెల్లారే రావాలి. తొందరగా పద. అదృష్టవంతుడురా బోడి బ్రహ్మం, నీకు అనుభవం ఉన్న పెళ్ళం దొరకబోతుంది. నువ్వు నోరు. ఒరే రవి, ఇది అన్యాయంరా. నా బాలనాగమ్మ లేత పెదాలు. ఆ పెదవులు మొదలతోయి. రెండు మనసులు చేసే శబ్దం ముద్దు, రెండు గుండెలు మాట్లాడే భాష ముద్దు, రెండు హృదయాలు పాడే పాట ముద్దు. మోహనుడా మన్మధుడా మధుప్రియుడా
మాటలు వేయితేనే చుక్కలు హై మందవెన్న ముద్దలు వేయితేనే చుక్కలు ఒక చోటే చేరి ముద్దులాగా మారి నోటి కందించాయి రుచులు కష్టము స్వర్గం ఎంత దూరము మోక్షం ఎంత కష్టము అనుకున్నా కాని స్వర్గ మోక్షాలన్నీ చిత్త చేరే ఒక్క ముద్దుతో కాయల్లో చెదుండగా తీపుండగా పులుపుండగా ఎంతో చిన్నది అయినా అప్సరసా 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 లిప్సురసా నందించావే లక్కి పెదవికి ఒక్కసారిగా దక్కెను కెక్కునిది బాబు నాన్న టైం ఎంత అయిందమ్మా ఆరో పన్నెండు ఆ ఆరో పన్నెండునా ఆరుకి పన్నెండుకి మధ్య యాంకెలు కనబడలేదా బాబు నీకు కనపడవు ఎందుకు కనబడతాయి నా పెళ్లికన్నా వచ్చి మంచి అమ్మాయిని సెటప్ చేసుకున్నావు కదా ఆవిడ ఊహించుకో అయినా పెళ్లి నాది సోమరు నిధిలాగా ఏడు పెందుకురా నువ్వు కూడా వెళ్ళి బాలనాగంతో రొమాన్స్ చేయొచ్చు కదా సోలోగా కాదు బాలనాగంతో అదిగో మొదలత నీకోసం వచ్చినట్టుందిరా నువ్వు వెళ్ళిపో ఓకే ఆల్ ద బెస్ట్ రాత్రి మీరు చేసిన దానికి ఎంతో టెన్షన్ ఫీల్ అయ్యాను టెన్షనా టెన్షన్ ఎందుకు ఎందుకా మీరు ఫీల్ అవ్వలేదా కన్ను మూసినా తెరిచినా ఏం చేసినా అదే గుర్తొస్తుంది నాకు అర్థం కాల అదే మీ పెదాలు నా పెదాలను తాకాయిగా ఆకలి లేదు నిద్ర లేదు ఒక చోట కూర్చోలేను ఒంట్లో ఏదోలా గుండెల్లో అదోలా మనసులో మరోలా ప్రేమ అది నీతోనా నువ్వేదో నోరు తెరిచి అరవబోతే నా నోటితో నీ నోరు మూశాను సారీ దాన్ని పోయి నువ్వు ముద్దనుకుని లవ్ అనుకుని ఏదో పిచ్చి పిచ్చిగా ఊహించుకుని చాలలో పడి తిరగటం చాలా టూ మచ్గా ఉంది ఏదో పెళ్లికి వచ్చా ఒకళ్ళొకరు సరదాగా ఏడిపించుకున్నాం అల్లరి చేశాం దాన్ని లవ్ అంటారా కుర్ర లాయర్ గారు రవి జోక్ చేస్తున్నారా జోక్ కాదు ఇట్ వాజ్ జస్ట్ ఫన్ దట్స్ ఆల్ ఇదేంట్రా లక్షణంగా వచ్చిన రివర్స్ గేర్ లో పంపించావు
దీన్ని ఒక టైప్ ఆఫ్ లవ్ అంటారా లవ్ గిమిక్స్ నీకు అర్థం కాదు ఏజ్ బార్ గాడివి ఏజ్ బార్ ఏజ్ బార్ ఏజ్ బార్ అని ప్రతివాడు డిప్ప మీద కొట్టి చెప్పడం నేర్చుకున్నాడు ఏ ఏజ్ బార్ అయినోడికి లవ్ చేయటం తెలియదా ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఈయన పెద్ద షాజహాను ఈయన పెద్ద తాజ్ మహల్ కట్టిస్తాడంట తాజ్ మహల్ మన బోడి బ్రహ్మం గారి చోటు పెళ్లి కొడుకు గెటప్ లో ఎలా ఉన్నాడు మన పెళ్లి పీటల వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చెయ్యి తీసేసారే చెయ్యి తీయకపోతే తర్వాత వేయటానికి చెయ్యి ఉండదు బాగారు బాగారు ముహూర్తానికి ఇంకెంత టైం ఉంది ఇంకెంత సేపు అండి 20 నిమిషాలే 20 నిమిషాలా అయితే ఇంకొక ఆట వేసుకుని వస్తాను బాబా ఎక్కడికి ఇంకొక ఆట వేసుకుని బాబు ఫ్రెష్ గా ఉన్నారు మంచి మాగిన అరటిపళ్ళు తింటారా ఇదెక్కడి కొడవండి బాబు మీరేమైనా పెట్టాలనుకుంటే మీ అల్లుడు గారికి పెట్టుకోండి అమ్మాయి త్వరగా దండ తీసురా हैदराबाद चिरंजीवी चिरंजीवी మెట్లకి ఇంట్లోకి వెళ్తాడు అయితే నీకు చిరంజీవి బాగా తెలుసా తెలుసు ఓహో తెలుసు అంటే మాకు తెలుసు సినిమాలకు వస్తాం కదా అలా తెలవడం కాదు నీకు బాగా తెలుసా అసలు ఎందుకు పనున్నా నువ్వు కూడా మధ్యలో బాబు చిరంజీవి బాగా తెలుసా తెలియదు తెలుసు అంటే పెద్దగా ఇప్పుడు మామూలుగా తెలుసయ్యా మామూలుగా అంటే కొంచెం తెలుసు కొంచెం అంటే కొచ్చబట్టే కింత ఇంత చిరంజీవి ఇల్లు ఒక్కసారి కళ్ళు మూసుకొని నోరు తెరువు అమ్మాయిని చూడు అరచేతిలో గోరింటాకలా చాలా చక్కగా ఉంది ఇలా రా అమ్మాయి నేనా ఏం కావాలండి మా అన్నయ్య కొడుక్కి సింగపూర్ లో లవంగాల వ్యాపారం నీ ఇలా చక్కగా అందంగా చేసుకుంటావా మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిలువ అమ్మ మాట్లాడతాను తప్పకుండా పెళ్లి వయసు ఫ్రంట్ కు వచ్చేసింది ఎందుకు చేసుకోను అడ్రస్ రాసిస్తాను మా డాడీని కలవండి తప్పకుండా అలాగే ఓకే ఆగో ఏంటి ఏంటి ఉద్దేశం వాళ్ళేది అడ్రస్ అడగటం నువ్వేమో అడ్రస్ ఇచ్చి మా డాడీతో మాట్లాడనన్నా ఏ తప్ప తప్పే నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా ఎంత ఈ పందిరంతా అదిగో ఆ తలంబరాల బియ్యం మంగళ వాద్యం మంగళం సాక్షిగా చెప్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేనేదో సరదాగా నిన్ను ఏడిపిస్తాను నేను అలా ఏయ్ నేను సరదాగానే అన్నాను yes i am joking అమ్మాయి ఇన్నాళ్ళు మా మధ్యనే పెరిగింది ఇప్పుడు దూరం అవుతోందని తెలిసి చాలా బాధగా ఉందండి అమ్మాయిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేం బావగారు బాధపడకండి మీ అమ్మాయిని జోగర ముక్కల మా సొంత బిడ్డలా చూసుకుంటాం సరేనా అమ్మ బయలుదేరు మధు ఈ 3 రోజులు 3 నిమిషాలు గడిచిపోయాయి ఇంత తొందరగా విడిపోతున్నావంటే నాకు బాధగా ఉంది నేను ఊరెళ్ళగానే మా మమ్మీ డాడీలతో మన ప్రేమ విషయం చెప్పి నీకు ఫోన్ చేస్తాను పద్ధతి ప్రకారం మీ పెద్దవాళ్ళని మా ఇంటికి పంపించు ఎందుకు మీ ఇంటికి ఎందుకేంటి మన ప్రేమ గురించి చెప్పి పెళ్లి ఏర్పాట్లు చేయడానికి ప్రేమ పెళ్లి ఓ
ఇందా నవ్వుతున్నావ్? లేకపోతే ఏదో పెళ్లిలో కలిసాం, ఫ్రెండ్స్ అయ్యాం, రాసుకుని పూసుకుని తిరిగాం. అవన్నీ సరదాలు సరసాలు. అంతేగాని నిజమైన ప్రేమ అనుకున్నావా? ఏం జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్, దట్స్ ఆల్. It was just fun, that's all. Ravin chuste nak jalestunde. Avune ayyo paapam anipistunde. Prevalo padi maadipothunnadu anipistundi. Inka enduke athanu ala edipistha? Inka edipistha. Enni scene lani? Pelli scene varaku. दयचे अम्मा मर्चिपोरा अरे आड़वा करंट तीगलू ओटेरा मुट्टुकुंटे षाक कोड़ताय मुट्टुकुन्नाव षाक कोट्टिंदि आ षाक नुंचि तेरुकोट्टानिकि प्रयत्नं चेयरा एक्कडिकि रा प्रेम कोंदरिकि दक्कुतुंदि चावु अंदरिकि दक्कुतुंदि మధు నువ్వు ప్రేమను కాదన్నావనే రవి రైలు నుంచి దూకేశాడు కన్నుల్లో
వనమాలి వనమాలి వెళ్ళను వచ్చేస్తాడు మీరు కూర్చోండి. ఏమిటి రోయ్, పెళ్లికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మహా హుషారుగా కనిపిస్తున్నావు. ఇంతకీ ఎలా జరిగింది? ఏమిటా పల్లెటూరు పెళ్లి? బాగానే జరిగింది డాడీ. ఆ సరే, కానీ నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా. నేను మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను పెద్దాన్ని, నేనే ముందు చెప్పాలి. నేను చిన్నాను కాబట్టి నేనే ముందు చెప్పాలి. అదేం కుదరదో, నేనే ముందు చెప్పాలి. నేనే ముందు చెప్పాలి, నేనే ముందు చెప్పాలి. నేనే ముందు ఈ కాపుతారా మీ వాదన? నేను వరుసగా పెళ్లికి సంబంధించిన మాటలు చెప్తాను. సరే, ఆఖరి మాట ఎవరి దగ్గర అవుతుందో వాళ్ళు ముందు చెప్పాలి. ఓకే. చెంగుముడి, కాలు తొక్కటం, వాసికం, ఏడడుగులు, మూడు ముళ్ళు, అరుడు నక్షత్రం. కాబట్టి నేనే చెప్పాలి. అన్యాయం, అక్రమం, శోభనం చెప్పుంటే నేనే గెలుచుంటాను. పెళ్లి తర్వాతే శోభనం, ముందు చెప్పరా? సరే చెప్పు. అది అది చెప్పు. మన పెళ్లికి వెళ్ళాను కదా, అక్కడ మొదలతని ఒక అందమైన అమ్మాయి ఉంది. అమ్మాయిని నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని కూడా మాటిచ్చాను. నువ్వు వీణ వాయిస్తావా? పెళ్ళైన తర్వాత వాయించమంటే? పెళ్ళయ్యాక వాయించనని ఒట్టేసుకున్నానని చెప్పేస్తా. అంతేకాదు, వంటలు అదిరేట్టు చేస్తానని. వారిని ఇన్ని అబద్ధాలా? 1000 లైఫ్ ఈక్వల్ టు 1 మ్యారేజ్. రవి, నాన్నగారు పిలుస్తున్నారు. ఆ వాయిస్ ఎవరు? అత్తగారా, నమస్కారం చెప్పు. అలాగే, నేను మళ్ళీ ఫోన్ చేస్తానే. ఓకే, బాయ్. సారీ డాడీ, మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఐఎమ్ రియలీ వెరీ సారీ. నువ్వు సారీ చెప్పేది నా ఒక్కడికి, కానీ నేను 100 మందికి చెప్పాలి. డాడీ, నువ్వు పెళ్లికి వెళ్ళాక నేను ఒకరికి మాట ఇచ్చాను. ఇచ్చింది నా ఫ్రెండ్ సీతాపతికి. వాళ్ళ అమ్మాయి కాంచన్ను నీకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. మీ వాడిని ఒకసారి కనుక్కోరా అన్నాడు. నో అన్నాను. మా వాడు నా మాట కాదనడు అన్నాను. పాలు తాగాలన్నా, టిఫిన్ తినాలన్నా, స్కూలుకు వెళ్లాలన్నా నన్ను అడగకుండా చేయడు మా వాడు అని 10 మంది ముందు నిలబడి తలెత్తుకుని గర్వంగా చెప్పాను. కానీ ఇప్పుడు నా కొడుకు నా మాట కాదన్నాడని తల దించుకు బతకాలో, తల నరుక్కుని చావాలో నువ్వే చెప్పరా? మిమ్మల్ని కాదని లేక నాకిష్టం నేను పెళ్లి చేసుకుని నరకం అనిపిస్తుంటే మీకు తృప్తిగా ఆనందంగా ఉంటుందా? 5 ఏళ్ళగా మీరు నన్ను పెంచారు, ఏనాడు మీకు ఎదురు చెప్పలేదు, మీ మాట కాదనలేదు. దానికి బహుమతిగా నేను కోరుకునేది ఒకటే, మొదలతో నా పెళ్లి. నేను నా మాటను చంపుకోలేను, అంత బహుమతి ఇవ్వలేను. మొదటిసారి మీ మనసు నొప్పిస్తున్నాను. మొదలతకి మాట ఇచ్చాను, ఆమెను మోసం చేయలేను. తొందరగా విడాకులు వస్తాయని నేను కల్లో కూడా అనుకోలేదు. నా మేధస్సుని జడ్జి గారి బలకేసి రుద్ది తొందరగా తెప్పించాను.
రవి పెళ్లి ముహూర్తాల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా? రవి పెళ్లి గురించి మాట్లాడాలి. ఒకసారి అర్జెంట్ గా ఇంటికి రా అన్నయ్య. రవి, నా కేసు వాదించమని మీకు వకాల్తా ఇచ్చారా? నువ్వు ఎలాగైనా అనుకో, నా అనుభవంలో పెద్దలు చేసిన పెళ్లిళ్ల కన్నా ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది విడాకుల కోసం వస్తుంటారు. నేను మాత్రం రాను. రాకూడదని నేను కోరుకుంటాను. మరి ఇంకే మధుతో నా పెళ్లి చేయమని వెళ్ళి నాన్నగారితో చెప్పొచ్చుగా. ఆయన మాట ఆయనకెంత ముఖ్యమో నా మాట కూడా నాకంతే ముఖ్యం. నువ్వు ప్రేమ కేసులో బాగా కూరుకుపోయావు, వాయిదాలు స్టేలు ఇచ్చే స్టేజ్ దాటిపోయావు. కానీ ఒక విషయం, పెళ్లికి ముందు ప్రేమిస్తే పెళ్ళయ్యాక ప్రేమ మిగలదు. ఏమిటిది చదువు? ఏమిటి రాతలు? తల రాత బాగా లేనివాడు రాతలు. ఏం రాశాడా? ఆస్తి పంపకాలు చేశాడమ్మా, తనకి కొడుక్కి సంబంధం లేదు అని రాశాడు. ఆత్మహత్య చేసుకునే ధైర్యం నాకు ఆ దేవుడు ఇవ్వలేదే. వాడి చదువు కోసం బాగు కోసం పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చాం. మన విలువలు చచ్చాక ఇంకా ఇక్కడెందుకు? అందుకే తిరిగి అక్కడికే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. డాడీ, ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నందుకు నాకెంత శిక్ష వేస్తారా? ఎలాగమ్మా, ఇద్దరు చెడ్డవాళ్ల మధ్య వచ్చే గొడవలు సదచ్చు, ఒక మంచివాడు ఒక చెడ్డవాడి మధ్య వచ్చే గొడవలు సదచ్చు. కానీ ఇద్దరు మంచివాళ్ల మధ్య వచ్చే గొడవలు సదరం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. నీ నాన్నకి ఏదైనా అయితే నేను బ్రతకలేనురా. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో, నా బొట్టు తుడిచి నా గాజులు పగలగొట్టి పెళ్లి చేసుకోరా, చేసుకో. మన జీవితాలు నాశనం చేసుకుంటావా? మనది 10 రోజుల పరిచయం, వాళ్ళకి నీకు 5 కేళ్ళ అనుబంధం కావచ్చు. అందుకని నిన్ను దూరం చేసుకోలేను. దూరం చేసుకోక తప్పదు రవి. మనసును ఎలా చంపుకోగలను మధు? నేను చంపుకున్నట్టే అన్న వాళ్ళని కష్టపెట్టి మనం ఎలా సుఖపడగలం? రేపు వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ బాధని భరిస్తూ జీవితాంతం మనం ఎలా బ్రతకగలం? నన్ను దగ్గర చేసుకోవడం కోసం నీ వాళ్ళని నువ్వు దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో, నా బొట్టు తుడిచి నా గాజులు పగలగొట్టి పెళ్లి చేసుకోరా. సరే మధు, చివరిసారిగా నిన్ను ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను. తలుపు తీ మధు. వద్దు, నిన్ను చూస్తే నా మనసు మారిపోతుందనే భయం. నా మీద నీకే మాత్రం గౌరవం ఉన్నా, దయచేసి వెళ్ళిపో రవి, వెళ్ళిపో. వెళ్ళిపోతాను, మనిషిలా వచ్చాను, సేవలా వెళ్ళిపోతాను. పెళ్లిలో డోలు సన్నా ఎందుకు వేస్తారా? అదో ప్రక్రియ. ప్రక్రియ సుక్రియ అది కాదు, పెళ్ళయ్యాక
పెళ్ళ మొగుణ్ణి టోలులాగా మొగుడు పెళ్ళాన్ని సన్నాయిలాగా వాయించకూడదని చెప్పడానికే వాయిస్తా. పెళ్లి కొడుకు స్నేహితుడు కదా, ఈ సొల్లు కబుర్లు ఏమిటి? ఏదైనా పని చేయొచ్చుగా అమ్మయ్యా, పదండి ఏదైనా పని చేద్దాం. వీడేవాడ్రా, పెళ్లి కూతురిని కిడ్నాప్ చేసేవాళ్ళ ఉన్నాడు. పెళ్లి కూతురు తండ్రి? ఓహో, నమస్కారం అండి. నమస్కారం సార్, మీరు పెళ్లి కూతురు తండ్రి అంట కదా, రండి వచ్చి కూర్చోండి. ఏ నిలబడితే తప్ప, కూర్చుంటే కానీ పెళ్లి చేయరా? నిలబడితే పెళ్లి ఆఫ్ చేస్తారండి. మీరు నిలబడే భోజనం చేస్తారా? ఏ నీకేనా అభ్యంతరం? ఏదో ఫ్రెండ్ కదా, నాకు తోచిన తరహాలు ఇద్దామని ఉద్దేశంతో మొదటి రాత్రి చిక్కాలనే పుస్తకం చదివాను. స్టార్టింగ్ లో మాటలు డెవలప్ చెయ్యి, తర్వాత చేతులు తాకించు. అలా అలా చేతులు తాకించినప్పుడే ఓ టైపులో కరెంటు పుడుతుంది. ఆ కరెంటేరా జనాభాను పెంచే ప్రక్రియ. పెళ్లికి ముందు మధుతో జరిగిపోయిన మా ప్రేమ విషయం గురించి కాంచనకు చెప్పేద్దాం అనుకుంటున్నారా? అమ్మో వద్దురా, ఇరుక్కుంటావు. ముందే చెప్పేస్తే మంచిదిరా. రేపు ఈ విషయం తెలిస్తే, మొగుళ్ళ రహస్యాలు పెళ్ళాలు తెలిస్తే ఇంకేమైనా ఉందా? బ్రతుకు కుక్కలు చెప్పి విస్తరైపోతుందిరా. రహస్యం రహస్యంలాగా ఉండదురా, అది దాస్తే విషయం అయిపోతుంది. పర్వాలేదు, కూర్చోండి. మీరు కూర్చోండి. ఫార్మాలిటీస్ ఏం లేవు, కూర్చోండి. నన్ను అండిని పిలవకండి, ముందు మీరు కూర్చోండి. పోనీ ఇద్దరం కూర్చుందాం. యాపిల్ తింటావా? అసలు ఈ పళ్ళు పాలు అగరబత్తులు స్వీట్లు ఫస్ట్ నైట్ గదిలో ఎందుకు పెడతారు, నీకేమైనా ఐడియా ఉందా? భార్యాభర్తల మధ్య ఆ తర్వాత ఏ గొడవలు రాకుండా ఎవరికి ఏది ఇష్టమో ఇక్కడే తెలుసుకోవడానికి. పోనీ ఈ జాంగ్రీ తింటావా? చూడు, భార్యాభర్తల మైండ్లు ఈ జాంగ్రీ లాగా గజిపిజిగా ఉండకూడదు, పాల్లాగా తెల్లగా ఉండాలి. పోనీ ఆ పాలు తాగుతావా? ఇలా తలవపటం తప్ప నోరు తెరిచి ఏమైనా మాట్లాడితే దొరికిపోతామని భయమా? మన మధ్య భయాలెందుకు? అసలు దీన్ని ఫస్ట్ నైట్ అని ఎందుకన్నారు? పరిచయం లేని ఒక ఆడామొగ మొదటిసారిగా ఏకాంతంగా కలుసుకునే బెస్ట్ నైట్ ఫస్ట్ నైట్ కాబట్టి. ఇప్పుడు మనం రైల్లో వెళ్తున్నాం అనుకో, చేసేది గంట ప్రయాణమైనా పరిచయం చేసుకుని ఎన్నో విషయాలు మాట్లాడతాం. అలాంటిది భార్యాభర్తలది 100 ఏళ్ల ప్రయాణం అంటే 876,000 గంటల ప్రయాణం. ఈ ప్రయాణంలో ఒకరినొకరు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, అవునా కదా? అవునండి. అది ఇప్పుడు దారిలోకి వచ్చావు. అలా ఉంటేనే భార్యాభర్తల జీవిత ప్రయాణం హాయిగా సాగుతుంది. అంటే మన మధ్య దాపరికాలు రహస్యాలు ఉండకూడదు, ఏమంటావు? ఒకవేళ ఉన్నా భయం లేకుండా చెప్పుకోవాలి. నిజంగా చెప్పుకోవచ్చా? చెప్పచ్చు. ఏ రహస్యమైనా దాపరికం లేకుండా చెప్పచ్చు. అయితే నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అలా అయ్యారు? ఏం లేదు, నేనేదో నీకు చెప్తాను అనుకుంటున్నా. మీరు చెప్పండి. లేదు, నువ్వు చెప్పు. లేదండి, చెప్పండి. పర్వాలేదు, చెప్పు. నేను అమ్మా నాన్నల చాటును పెరిగిన దాన్ని, వాళ్ళు గీచిన గీత దాటేదాన్ని కాదు. ఏంటి బామ్మగారు, ఒడియాలు అప్పడాలు పెట్టారా? ఒడియాలను చూస్తుంటే ఉప్పు సరిపోయిందో లేదో అని డౌట్ గా ఉంది. అలా అడగకపోతే చూడరాదు. అదేంటి రాజేంద్ర డబుల్ ఎంఏ గారు, వడియాలు అలా మెక్కిస్తున్నారు? ఏం లేదండి, బామ్మగారు ఒడియాలు పెడతాను, ఉప్పు సరిపోయిందో లేదని మే హెల్ప్ యూ అన్నాను. ఓకే అన్నారు. ఏంటి న్యూస్ పేపర్ తెచ్చారా? గుడ్ 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 గుడ్. ఫ్రంట్ పేజ్ న్యూస్ ఏంటండి? ఫ్రంట్ పేజ్ లో భారతదేశంలో అణుబాంబు ప్రయోగం వల్ల ఒడియాలు అప్పడాలు ఎండలేదని ప్రతిపక్షాల అల్లరి.
లాస్ట్ పేజ్ న్యూస్ ఏంటండి? లాస్ట్ పేజ్ లో ఆ ఏముంటుందండి? సినిమా అడ్వర్టైజ్‌మెంట్. ఒడియాల పెళ్ళం, ఆపడాల మొగుడు అని. సెకండ్ పేజ్ న్యూస్. మీకు కావాల్సింది సెకండ్ పేజ్ వాంటెడ్ కాలమ్ అంతే కదా? ఆ ఆ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయట. చూస్తారా? అబ్బా, ఎక్కడో బ్రూ కాఫీ వాసన వస్తుందండి. అత్త, కాఫీ? ఇది బ్రూ కాఫీనా? కరెక్ట్. ఎలా కంపెట్టారంగా? దట్స్ ఇట్. పోలీస్ కుక్కలాగా అన్ని వాసనలు ఇట్టే పట్టేస్తారమ్మా. అవును, హాయిగా పోలీస్ కుక్కల పుట్టునా హ్యాపీగా అన్ని వాసనలు పిలుస్తూ గవర్నమెంట్ కుక్కల బతికేవాడి. ఆ ఏంటిది, కాఫీ చల్లారిపోతుంది, తాగండి. బ్రూ కాఫీ తాగండి. తాగండి. వద్దండి, మీరు తాగి బ్రూ కాఫీ అని కన్ఫర్మ్ చేస్తే ఐఎమ్ హ్యాపీ. పర్వాలేదు, తాగండి. వద్దండి, తాగండి, తాగండి. స్టాప్! ఇలావండి పాపం, మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఆ బ్రూ కాఫీయే. అరే వాహ్, నీకేంట్రా అబ్బాయి, వడియాలు పిండి టిఫిన్ అయింది, ఫ్రీగా కాఫీ ఇచ్చింది, అదృష్టవంతుడివి. అమ్మగారు, అధికారంలో ఉన్న వాడికి అడుక్కు తినేవాడికి అన్ని ఫ్రీయే. మిస్టర్ రాజేంద్ర డబుల్ ఎంఏ గారు ఏంటండి మాటల్లో పడి ఇంట్లో సంగతి మర్చిపోయారు? కాంచన గారు, కాంచన గారు, ఒక్క నిమిషం, చిన్న డౌట్ అండి. ఏంటండి? గాంధీ గారు నల్ల మేకపాలు తాగేవారా, తెల్ల మేకపాలు తాగేవారా? ఇప్పుడు ఎందుకండి? పోయినసారి ఇంటర్వ్యూలో అడిగారండి, ఈసారి కూడా అడుగుతారేమో అని. రెండు కలిపి మిక్స్ చేసి తాగేవారని చెప్పండి. ఓకే, కరెక్ట్ కరెక్ట్. థాంక్స్. ఎందుకు? రాజేంద్రకి కాఫీ ఇచ్చినందుక. రేయ్, నా డబ్బు వారం రోజుల లోపల నువ్వు తిరిగి పోతే నీ లివర్ కాల్పొడతా కలుపు తింటా. ఇదే నా హాకర్ వార్నింగ్, రాస్కెల్, ఇడియట్. సార్ 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 ఏం సార్ ఈ ఆవేశం? వేధవ బాకీ కోసం బ్లడ్ ప్రెషర్ తెచ్చుకుంటారా? మీ బాకీ వసూలుకి మే హెల్ప్ యూ? ఏంటి, మే ఐ హెల్ప్ యూ? ముందు నాకు కట్టాల్సిన 6 నెలలది కట్టవాయ్. సార్, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఉద్యోగం వచ్చినా రాకపోయినా మీ బాకీ కట్టేస్తాను. నువ్వు వారం రోజుల లోపల నా బాకీ కట్టలేదనుకో, నిన్ను చెట్టు కట్టేసి నీ కిడ్నీలు అమ్మేస్తారు. ఆస్కెల్ ఏమండి? ఆ అబ్బాయి వీధి చివరి వరకు వెళ్ళుంటాడు, మీరు ఇలా అరిచారంటే బీపీ పెరుగుతుంది, గుండె నొప్పి వస్తుంది. అబ్బా, ఏడు పెద్దానికి బీపీ బీపీ అని వెళ్ళు. బీపీ అంట పెద్దానికి అర్థం లేకుండా మాట్లాడుతుంది. ఏం నువ్వు ఇక్కడ వెళ్ళు లోపలికి. మొక్కలకి నీళ్లు పోస్తున్నాను డాడీ. సరే సరే సరే. హలో కాంచన గారు. ఇదేంటి రాజేంద్ర డబుల్ ఎంఏ గారు, నాన్ను తిట్టాడని అద్దె డబ్బు కోసం ఈ పని చేస్తున్నారా? అబ్బే, తిట్లు గిట్లు మన బాడీకి ఎక్కవండి. ఇంటర్వ్యూ కాగానే రిక్షాకి ఎక్కేశాను, ఎక్కాను, పాపం రిక్షా వాడు తొక్కలేక పడిపోయాడు. వాడిని హాస్పిటల్ చేర్చి వాడి పెళ్ళాం పిల్లలకి ఈ సంగతి చెప్దామని ఇలా రిక్షా తొక్కుంటూ వస్తున్నా. నీకు మంచితనం కాస్త ఓవర్ అయింది. ఓవర్ కదండి, అలవాటైపోయింది. ఎంతసేపు అలా నడుస్తారు? రిక్షా ఎక్కండి. వద్దులేండి. కాంచన గారు రండి, ఎక్కండి. పర్వాలేదు, వద్దండి. పర్వాలేదు, ఎక్కండి. రిక్షా తొక్కేవాడితో ఏంటి, నా ద్వారా ఆటోలో ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్దాం. ఏం తక్కువ కాంచన్, ఎవరైనా సరే ఎక్స్ట్రా కూతురు చూస్తే అంతే. కాంచన్ గారు, నా మాట విని రిక్షా ఎక్కండి, లేకపోతే నన్ను రౌడీ అనుకుంటున్నారు. ఎక్కండి. ఇంటర్వ్యూ ఏమైంది? 50,000 డిపాజిట్ అడిగారండి. 50,000? ఎస్, సింపుల్ గా 50,000 అడిగారండి. విసిరి పారేస్తానా? ఎలా? మనకి బోల్డ్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు 50,000 వెరీ సింపుల్. కానీ చిన్న ప్రాబ్లం ఏంటిది? చార్మినార్ బిర్లా మధ్య ట్యాంక్ బండ్ మనమేనండి, కష్టాలు ఉంది కదా అని స్టేట్ గవర్నమెంట్ కి రాసి ఇచ్చేసాం. తాజ్ మహల్, కుతుబ్ మినార్ సెంట్రల్ గవర్నమెంట్ కి రాసి ఇచ్చేసా. మై గాడ్. అపండి అపండి అపండి. తీసుకోండి. ఏంటిది, 50 రూపాయల రిక్షా తొక్కినందుకే? కాదు, ఏదో మీకు అవసరం ఉంటుంది కదా అని. సరే, తీసుకోపోతే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. ఏంటో, మీకు చాలా బాకీ పడిపోతున్నానండి. నాగార్జున సాగర్ అమ్మి నా బాకీ తీర్చేయండి. రాజేంద్ర డబుల్ ఎంఏ గారు, ఈ చేతిలో పాల ప్యాకెట్లు ఏంటి? ప్యాకెట్ కి పావలా తీసుకుని ఇంటింటికి సప్లై చేస్తున్నానండి. అంటే సంపాదనలో పడ్డారన్నమాట? ఏంటండి కాంచన గారు, బురదలో పడ్డానన్నంత అసహ్యంగా అన్నారు. ఇంకా ఉంది వినండి, మధ్యాహ్నం లకడీ కాపుల్లో, స్కూల్ కా లకడీ షాప్ లో లెక్కలు రాయటం, సాయంత్రం సాయిబాబా గుడి దగ్గర ఫోటోలు పుస్తకాలు అమ్మటం. ఫోటోలా? ఏం చేస్తామండి, ఉద్యోగం ఎటు రావట్లేదు కనుక ఇలా స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిపోవాలని గట్టి ప్రయత్నం అన్నమాట. బారెడు మనిషికి జానెడు కడుపు పెట్టి ఆ భగవంతుడు ఇలా ఏడిపిస్తున్నాడండి. కాంచన గారు, చేతులు ఖాళీగా లేవు, జేబులో ఈ కాగితం తీయండి, తీయండి, చదవండి, చదవండి, చెప్తాను.
మహారాజశ్రీ ముఖ్యమంత్రి గారికి. అయ్యా నాకు గుండె జబ్బు, ఆపరేషన్ కి 100,000 రూపాయలు కావాలి. ఏంటండి ఏడుస్తున్నారు కాంచన్ గారు? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ గుండె జబ్బు గురించి నా దగ్గర ఎందుకు దాచారు? మీకు గుండె జబ్బు అని నాకెందుకు చెప్పలేదు? అది కాదండి కాంచన్ గారు. అయ్యో గుండె జబ్బు నాకు కాదండి, మన ఇంటి దగ్గర ఉన్న సైకిల్ షాప్ వాడికి. ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాసి పెట్టమన్నాడు. అపోలో హాస్పిటల్ మీద ఒట్టండి, అది జేబులో పెట్టి ఇచ్చదండి. చదవండి చదవండి. ప్రియా, అందుకో నా ప్రేమ లేఖ. ప్రేమలో రుచిని చూపించావు. నువ్వు లేని నా జీవితం జీడిపప్పు లేని ఉప్మా లాంటిది. నువ్వంటే కాంచన్ గారు, కాంచన్ గారు ఆగండి 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 ఆగండి. ఎవరికి రాశారు ఉత్తరం? అయ్యో అది మన వీధిలో చిల్లర కొట్టువాడు రాసి పెట్టమన్నాడండి. రాశాను. చిల్లర కొట్టువాడిక? దిల్ తో పాగల మీద ఒట్టండి. అయ్యో చిల్లర కొట్టువాడికి లవ్ లెటరా? ఏ బాయ్ లవ్ లెటర్ కావాలా? 10 రూపాయలు లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్ లవ్ లెటర్. మిస్టర్ రాజేంద్ర డబ్ల్యూఎంఏ గారు. మీరా? ఇలా వచ్చారంటే మీకోసం. నాకోసమా? నాకు హెల్ప్ చేస్తా? చెప్పండి. నాకు లవ్ లెటర్ రాసి పెట్టాలి. లవ్ లెటరా? మీకా? ఏ నేను లవ్ చేయకూడదా? మీకేంటండి, అందానికి కేర్ ఆఫ్ అడ్రస్. మరి మీరు? నేను దరిద్రానికి పర్మనెంట్ అడ్రస్. అబ్బా అది సరే. ఏమండి మిమ్మల్ని ఎవరైనా లవ్ చేశారా? పోనీ మీరెవరినైనా లవ్ చేశారా? ఎవరిని? నా గెడ్డాన్ని. అందుకే దీన్ని తీను. నేను సీరియస్ గా అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? లేవారండి, నన్ను ఎవరండి ప్రేమిస్తారు? ఒకవేళ ప్రేమిస్తే? అయ్యో నన్ను ఎవరు ప్రేమించరండి. అయ్యో ఒకవేళ ప్రేమిస్తే? ఓర్ నాయనో నన్ను ఎవరు ప్రేమించరండి. ఓర్ నాయనో ఒకవేళ ప్రేమిస్తే? అసలు ఎవరండి నన్ను ప్రేమించేది? నేను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏమండి మీరు నా మీ జాలితో ప్రేమిస్తున్నా అని చెప్తున్నారు కదా? కాదు, జాలి అభిమానం అయింది, అభిమానం ప్రేమగా మారింది, ప్రేమ మీకు హెల్ప్ కొడుతుంది. నాకు ఉద్యోగం దొరికింది. డ్యూటీ ఏమిటో చెప్పండి.
తీసు ఒళ్ళు వంచి ప్రేమించాలి కష్టపడుతూ కమ్మించాలి పగలు రే మది పంచాలి పరువపు ఫైలు కదిలించాలి లేత వన్నెలను జీతంగా దూత సొగసులను వచ్చంగా కౌగిలి తీయగా కిస్సులు తీయగా చెక్కులు చెల్లవు రొక్కం ఇవ్వాలి తిరుపతిలో ఏనాడో తలనీలాలను ఇచ్చాను ఫలితంగా ఈ చిన్నది చిక్కింది భక్తి శ్రద్ధతో బాధ్యతలను నెరవేరుస్తా భర్త పోస్టుకై ప్రమోషను సంపాదిస్తా మూడు షిఫ్ట్లలో హార్డ్ వర్క్ అభినందిస్తా మూడు ముళ్ళని అవార్డుగా అందించేస్తా వంద ఏళ్ళు పైనే పడిన చెయ్యలేను పదవీ విరమణ వయసా మనస వాచా కర్మను బదిలీ కోరను ఏదేమైనా ఫలితంగా ఈ చిన్నది చిక్కింది కాంచనా నిజం చెప్పు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా ఒట్టు 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 అంతే కూడా సరిగ్గా కట్టలేదు గతమే ఏదో ఫోన్లో ఇంట్లో చెప్తారు కదా వండిస్తే చెప్పేది చేసిన నిర్వాహం రే నీళ్ళెవరికి నా కూతురు కావాల్సి వచ్చిందా చంపేస్తా ఈ ఊళ్ళో కానీ ఏరే కానీ కనపడితే కండలు పీకేస్తా ఏంటి పెళ్లి చేసుకునేది నీ లవ్ కి మీరు చంపినా సరే నేను రాజేంద్రుని బాండి కట్టుకుని ఏం చేస్తారే ఇద్దరు కలిసి బొచ్చి పట్టుకుని నడుకుతుంటారా సార్ పెళ్ళానికి కూడు పెట్టలేనంత దరిద్రుణ్ణి కాదు ఎవర్రా ఎవర్రా నీకు పెళ్ళావు కాంచన కాంచన మీ నాన్న మాటలు నాలో కసినిపించాయి ఉద్యోగం సంపాదిస్తాను లక్షలు తెస్తాను మీ నాన్న ముందు పోస్తాను నిన్ను పెళ్లి చేసుకుంటాను నా మీద ప్రేమను బ్రతికించుకోవాలనుకున్న రాజేంద్ర ఉద్యోగం సంపాదించాడు నన్ను పెళ్లి చేసుకోవాలని ఎంతో ఆస్తి వచ్చాడు కానీ మా నాన్న మొండితనం మా ప్రేమను చంపేసింది మీతో నా పెళ్లి జరిగిపోయింది అయ్యో కరెంటు పోయింది నేను చెప్పిన దానికి బాధగా ఉందా చచ అలాంటిది ఏం లేదు నిజమంత నిర్భయంగా చెప్పినందుకు నేను అభినందిస్తున్నాను రాజేంద్ర గారు నీకున్న ప్రేమ ఎంత గొప్పతో అర్థమవుతుంది హలో రవి చెప్పావా లేదు చెప్పింది చెప్పావా అంటే చెప్పింది అంటాడేమిటి ఇదేం ప్రక్రియ ఇందాక మీరేదో చెప్పాలనుకున్నారుగా చెబుతాను కాంచన
అందరి తలరాత్రులు రాసే అవిదాత మన ఇద్దరి జీవితాలకి ఒకే సంతకం పెట్టాడు. నువ్వు రాజేంద్రను ప్రేమించావు, నేను మధులతను ప్రేమించాను. కంచనా, ఒకసారి అటు చూడు. సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. మనిద్దరం ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నాం. సముద్రం ప్రశాంతంగానే ఉంది, కానీ ప్రయాణం చేస్తున్న ఇద్దరు మనసుల్లో అలలు, కెరటాలు, ఉప్పెనలు, తుఫాన్లు. హలో హలో విశ్వా, ఏమిట్రా, ఏమంటున్నారు కొత్త దంపతులు? కొత్త దంపతులు ఇంకా ఇక్కడెందుకురా? వాళ్ళ సరసాలకి సరదాలకి పెద్దవాళ్ళం, మధ్యలో మనం ఎందుకు? అందుకే వేరే ఇల్లు తీసుకుని కాపురం పెట్టించేశా. ఏమిటి, వేరే కాపురమా? కాంచన, కొత్త ఇల్లు కొత్త సంసారం, కొన్ని రోజులు కొత్త కొత్తగా ఉంటుంది. ఎదురు బదురు ఇల్లేగా, ఏదన్నా అవసరం అనుకుంటే పిల్లలు వెంటనే వచ్చేస్తా. సరేనా? అలాగే. రవిబాబు, నీకంటే ముందు ఇంట్లో అద్దెకున్న వాళ్ళకు అర డజన్ మంది పిల్లలు పుట్టారు, ఆపరేషన్ చేయించుకున్న కూడా పుట్టారు. అంత పవర్ గా లేదు. అయ్యో, ఇదిగో బాబు, చే కాలుకున్నప్పుడు పిలుస్తాను, వచ్చి నాకు సాయం చేయనే. సమాన్ జాగ్రత్త పెట్టండిరా. ఒరే రవి, నాతో సలహా, నిన్ను అర్థం చేసుకునే మంచి భార్య దొరికింది, ఇక ఫ్లాష్ బ్యాక్ లు ప్రేమ కథలు అన్ని మర్చిపోయి హ్యాపీగా కాపురం చేసుకో. ప్రయత్నిస్తావా? ఈ ప్రయత్నించడం ఏమిట్రా? పదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మధ్యలో మనం ఎందుకు అడ్డం? ఇంటికి పదండి. ఒరే, నేను లేకుండా చూసేంట్రా, కుసకుసలు మాట్లాడుతున్నావు. ఫ్రెండ్స్ మధ్యన లక్ష్యం ఉంటాయరా, అన్ని నీకు చెప్పాలా బోడి బ్రహ్మం? అది కాదురా, శోభనం ఎలా జరిగింది, ఏ టైప్ లో జరిగిందని అడుగుతున్నావా? టైప్ ఏంట్రా టైప్? ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఒకే టైప్ లో జరుగుతుందిరా ప్రక్రియ. అబ్బా, అది కాదురా నేను అడిగింది, శోభనం హ్యాపీగా జరిగిందా, ఖుషిగా జరిగిందా, ఎన్ని గంటల వరకు జరిగింది, అసలు వాళ్ళు పడుకున్నారా లేదా, అదిరా నేను అడిగింది. శోభనం ఎలా జరుగుతుందో ఊహించుకోవాలి గాని, కథ మాటలు పాటలు దర్శకత్వం బూతు మాటలు బూతు పాటలు అన్ని చెప్పర్రా ప్రక్రియ. వస్తున్నారా? వస్తున్నాను. నువ్వెక్కడికి రా, నీకింకా పెళ్లి కాలేదు, పెళ్ళైంది నాకు, పిలిచింది నా భార్య, వెళ్లాల్సింది నేను. ఓకే, కారుకు బ్రేకులు లేకుండానన్నా డ్రైవ్ చేయొచ్చు, కానీ మైండ్ లేకుండా మాత్రం డ్రైవ్ చేయకూడదురా, యాక్సిడెంట్ అవుతాయి. ఏం లేదురా, డ్రైవ్ చేస్తున్నంతసేపు మధు గురించి ఆలోచనలు. అదే అదే, ఆ ఆలోచనలే మనసులోంచి తీసేయి. దీపం లాంటి భార్య దొరికింది, జరిగిందంతా మర్చిపోయి ఆమెతో హాయిగా కాపురం చేసుకోరా, అదే నేను చెప్పే ప్రక్రియ. చీర తగలబడిపోతున్నా చూసుకోకుండా వంటింట్లో ఏంటి ఆలోచనలు? నేను రాకపోతే ఏమైపోయేది? Thank you.
తెలుసా ఒక్కసారి రా ఆ దేవుడు మన తలరాతలు రాస్తాడు ఆ రాతలు తప్పైతే దిద్దుకునే అవకాశం కూడా మనకి ఇస్తాడు నీ పెద్దవాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేసి నీకు అన్యాయం చేశారు నువ్వు ఎలా ఉన్నావో నేను చూస్తూనే ఉన్నాను కాంచనా ఒక్కసారి చూడు తల్లిదండ్రులు బిడ్డను భర్త చేతిలో పెడుతూ ఇక నుంచి తల్లైనా తండ్రైనా స్నేహితుడువైనా నువ్వే అమ్మాయికి ఏ కష్టం తెలియకుండా పెంచావు అమ్మాయిని సుఖ సంతోషాలతో చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అప్పచెప్తారు ఇప్పుడు నా బాధ్యత నువ్వెక్కడైతే సుఖంగా ఉంటావో ఏ నిర్ణయితే నీ మనసు చల్లగా ఉంటుందో అక్కడికి పంపటం మొదటి రాత్రి గదిలో నీ గతం విన్నాక నువ్వు రాజేంద్రని ఎంత ప్రేమించావో అర్థమైంది నేను కట్టిన తాళి కంటే మీ ప్రేమ పవిత్రమైంది అందుకే నువ్వు రాజేంద్ర ఒకటి కావాలి చూసావా కాంచన నా నిర్ణయాన్ని దేవుడు కూడా ఎలా ఆశీర్వదిస్తున్నాడు నా సుఖం గురించి నా జీవితం గురించి కన్న వాళ్ళకంటే ఎక్కువగా ఆలోచించారు రాత రాసిన దేవుడి ముందే రాతలు మార్చాలనుకున్నారు ఆ దేవుడు కనిపించడు మీరు కనిపిస్తున్నారు నా సుఖం నా ఆనందం నా ప్రేమని గురించి మీరెంతగా ఆలోచించారో మీ గురించి నేను ఆలోచించకపోతే నేను స్వార్థపరురాలు అవుతాను మీ మాట మన్నించాలంటే మీరు నా మాటని గౌరవిస్తానని మాటివ్వండి నేను రాజేంద్ర ఒకటవ్వాలంటే మీరు మధు ఒకటి కావాలి అమ్మా నాగమ్మా ఒకటే దురదగా ఉంది త్వరగా వచ్చేయమ్మా వస్తున్నా బావయ్య తలదూకుంటున్నా త్వరగా వచ్చేయమ్మా మై డియర్ బాల నాగు నాగు త్వరగా వచ్చేయ్ చీర కట్టుకుంటున్నానండి త్వరగా వచ్చేయ్ ఫ్రెష్ గా స్నానం చేసి చేతికి మల్లెపూలు చుట్టుకుని ఇవాళ వస్తున్నా అమ్మా నాగమ్మా దురద ఆపుకోలేకపోతాం తొందరగా వచ్చేమో ఘాటేసుకున్నాము అబ్బో నాన్నా నువ్వు అసలు కన్న తండ్రివేనా ఏజ్ బారు పెళ్లి కొడుకునే అవగాహన ఎన్ని సంవత్సరాలకు పెళ్లి అయితే కోడలు ఇంటికి తీసుకొచ్చింది నీతో పేకాటానిక నాతో కాపురం చేయడానిక అబ్బా కాపురం చేస్తుంది పేకం ఆడుతుందిరా ఇటు మాట్లాడు ఏంట్రా అమ్మాయి మొక్కలకి ఎట్టురా ఉండండి ముందు మావయ్య గారు పిలిచారు పెద్దవారు ముందు ఆయన పనులు చూసి ఆ తర్వాత మీ పనులు చూస్తారు అంటే ఏంటి నీ ఉద్దేశం మావయ్య గారి కంటే ముందు ఇద్దరు ముగ్గురు పిలిచారనుకో వాళ్ళ పని పూర్తి చేసి ఆ తర్వాత మావయ్య గారి పని పూర్తి చేసి ఆ తర్వాత నా దగ్గరికి వస్తారు అది కాదండి రోజు మావయ్య గారితో ఆడి 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 నా చేయి కూడా దొరద పెట్టేస్తుంది ఏంటి నీ ఉద్దేశం ఏంటి తొమ్మిది అయ్యేసరికి ఇద్దరు ఎదురుబొదుగా కూర్చొని గీక్కుంటా కూర్చుంటే నా బతుకమైపోతే ఎందుకురా నా బొచ్చలు ఇలా రాయేస్తున్నావు నువ్వు ఏంటే అటే ఊరిగిపోతున్నాడు నువ్వు టోటల్ గా అటే ఊరిగిపోతున్నాడు ఇటు రావను అసలు అయ్యో నువ్వు చంపేస్తాను నిన్ను అసలేమైందమ్మా కట్టం కోసం అబ్బా కొడుకులు ఇద్దరు నిన్ను వేధిస్తున్నారా ఆల్రెడీ 10 ఎకరాల అరటితో మేసేసారు కదమ్మా ఇంకా ఏం వేయాలట ఏమే నీకు ఈ మావానలు ఎక్కడ దొరికారే దగ్గర తీసుకొని కౌగులించుకొని మాట్లాడటమే తప్ప దూరంగా నిలబడి మాట్లాడరా దీన్ని అన్నాచీల అనుబంధం ఉంటారు నువ్వు చెప్పమ్మా ఏం చెప్పను అన్నయ్య మావి గారేమో పేకాడదాం దా దా అంటున్నారు ఈయన చూస్తే బెడ్రూమ్ లోకి రా రా అంటున్నారు
ఒకదాని ఎటపగలు చెప్పు అబ్బా ఇంత చిన్న వయసులోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావమ్మా నా బుద్ధి కొండ మామకన్నా మాంగల్యమే ముఖ్యం నువ్వు వెళ్ళమ్మా బెడ్రూమ్ లోకి బావా బావా థాంక్స్ బావా ఆ సమయానికి వచ్చి రక్షించావు రోజు ఇదే సమయానికి వచ్చి వీడి బాణ నుంచి రక్షించు బావా మగపిల్ల ఇప్పుడు తన పేరు పెట్టుకుంటా ప్రక్రియ థాంక్స్ వెళ్ళిరా నువ్వంటే రాలి ఫెల్లగా అటు ఇటు తిరుగుతూ నిలబడ్డావు ఎలా హలో వెళ్ళిపోయింది వెళ్ళరా దీప బ్రహ్మ ఏమిటి బావా చక్రు నవ్వు ముక్క వెయ్యి వాళ్ళని హ్యాపీగా కాపురం చేసుకో నువ్వు ఇంకేం కాపురం మార్కాపురమే ఇంకా సేపట్లో బెడ్రూమ్ లో పెద్ద శబ్దమైన బెడ్రూమ్ లో గానీ బాంబు పెట్టావా ఇదిగో మంచం బోల్టోడి పెకేసా ప్రక్రియా కన్న తండ్రి వేరా నీ శవాన్ని పిడకలతో కాల్చకూడదురా పేకలతో కలిసి చంపాలరా చంపుతా నిన్ను నీ ముక్కు మళ్ళీ పెళ్లివాడ కుర్రవాడ నిజమైన ప్రేమ జంటకు బెడ్రూమ్లు ఎందుకురా హాయిగా ఆనందంగా సుందర ప్రదేశాల్లో ఎదురింటి రవి కాంచనలాగా పచ్చగా వెచ్చగా ఆనందంగా ఆడుకోండి పాడుకోండి నవ్వే నీ వల్లే నవ్వంటే అర్థం తెలిసింది
నవయవ్వన మానవుల స్వరమా స్వాగత మననా అమృతమే దొరికెనని అనుకోనా ఆహా ప్రేమంటే ఇది ఓ నా ఆరాధ్య దేవతలారా ఇక చూసుకోండి ఏమండి పుల్లు కౌంట్ అండి హలో హలో మావయ్య నేను రవిని రవి విడాకులు కదా ఓ రవి సారీ నువ్వా నాకు విడాకులు ఫోన్ తప్ప మామూలు ఫోన్ రావురా చెప్పు అమ్మాయి ఎలా ఉంది రేపు ఉదయం నేను కాంచన మీ ఇంటికి రావాలనుకుంటున్నాం మా ఇంటికి రావాలంటే పర్మిషన్ తీసుకు రావాలంట దంపతులు ఇద్దరు రేపు బ్రేక్ఫాస్ట్ వచ్చేయండి ఓకే అలాగే మావయ్య తప్పకుండా వస్తాం కాంచన రేపొద్దున మనం లాయర్ మావి ఇంటికి వెళ్తున్నాం మనం తీసుకున్న నిర్ణయానికి ముందు లీగల్ గా విడిపోవాలిగా కాంచన రావు కాలు వచ్చేసాను నువ్వు రెడీయా నేను రెడీ మీ రెడీనా నేను ఎప్పుడో రెడీ ఆహా వానం లేని శ్రీరాముడి గెటప్లో ఉన్నావు ఎక్కడికి రా ఇదేంటి నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు అయినా ఆ షర్ట్ ఏంటి టై ఏంటి ఏం బాలేదా నాకు నచ్చలేదు నీకు నచ్చలేదంటే నాకు నచ్చలేదే తీసేస్తా ఆ చెల్లెమ్మా అన్నయ్య ఒక్క నిమిషం కాఫీ తీస్తాను ఒరే ఎక్కడికి వెళ్తున్నారా ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నారా అడిగిన దానికి సమాధానం చెప్పితేవరా అన్నయ్య కాఫీ కాఫీ కాదమ్మా సముద్రం కూడా తాగేస్తాను మీరు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి 1 మినిట్ ఒరే వన్ డే క్రికెట్ మ్యాచ్ లో బంతి టిపి టపిల్ మరి కొట్టినట్టుగా ఆడుకుంటారు కదరా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పిచావంటరా కాంచనా ఒరే నా కడుపు ఉబ్బిపోతుందిరా బాత్రూమ్ కేల్రా కాంచనా ఏయ్ అది కాదురా మీ సెటప్ లు గెటప్ లు కాదు ఏదైనా ఉత్తమ దంపతుల పోటీకి వెళ్తున్నారా చెప్పండిరా వెళ్దామా చిన్న చిన్న అదే చూస్తున్నాను చాలా బాగుంది వెరీ గుడ్ పద ఒరే నాకు బీపీ దేశంలో దరిద్రం పెరిగినట్టుగా పెరిగిపోతుంది ఫంక్షన్ గా అంటే చెప్పరు పెళ్లి గా అంటే చెప్పరు ఉత్తమ దంపతుల పోటీ గా అంటే చెప్పరు ఎక్కడికి వెళ్తున్నారురా లాయర్ మావ ఇంటికి రా లాయర్ మావ ఇంటికా ఎందులకు మేమిద్దరం విడాకులు అప్లై చేయడానికి విడాకుల ఏమిటి ఈ ప్రక్రియ అందమైన ఈ దంత కథ అందరి లాంటిది కాదు గదా అందమైన ఈ జంట కథ అందరి లాంటిది కాదు గదా ఆలోచించే అనుకున్నారట ఆనందంగా విడిపోతారట ఇంత కదా ఈ జంట కథ ఇంత కదా ఈ జంట కథ అందమైన ఈ జంట కథ అందరి లాంటిది కాదు గదా చూసారు రవి మీకోసం మీ అత్తయ్య పెసరట్టు ఇడ్లీ ఉప్మా ఎన్ని వెరైటీ చేసిందో బాబు అల్లం పచ్చడి కొత్తిమీర పచ్చడి వేసన పచ్చడి శుభ్రంగా తినండి వేసన పచ్చడి నాకు చాలా ఇష్టం వేరుశెనగ చట్నీ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఒంటికి మంచిది కాదు అది అది గారెల్లో అల్లం పచ్చడిలాగా అన్యోన్య దాంపత్యం అంటే అది గారెల్లో అల్లం పచ్చడు రోల్లో రోకలి బండో కాసేపట్లో మీకే తెలుస్తుంది ప్రక్రియ పెసరట్లో చూడు ఎంత ఆయిల్ ఉందో మంచిది కాదు కావాలంటే టోస్ట్ చేసుకో ఓకే అది ఉప్మాలో పెసరట్లాగా అన్యోన్య దాంపత్యం అంటే అది ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది అన్యోన్య దాంపత్యం ప్రక్రియ ఇడ్లీ కొత్తిమీర పచ్చడితో అదిరింది అంత బాగుందా కావాలంటే తినుచూడు చెప్పాయి రవి నాతో ఇది అర్జెంట్ పనిది అవును మావయ్య చాలా అర్జెంట్ పని నువ్వే మ్యాటర్ డీల్ చేయాలి భలే వాడవయ్య కొత్త దంపతులు మీరు అడిగితే కాదంటనా విషయం చెప్పు ఏం లేదు నాకు కాంచనకి విడాకులు కావాలంటారు విడాకులు ఈ ప్రక్రియకి లోపల ఏదో ప్రక్రియ జరుగుతుందని నేను ముందే ఊహించాను ప్రక్రియ
సీతారాముల్లో వచ్చారు, పార్వతీ పరమేశ్వరుల తృప్తిగా తిన్నారు, పద్మావతి వెంకన్నల తమలపాకులు అడగాలి కానీ విడాకులు అడుగుతారా? మావయ్య, మా జీవితాలు సుఖంగా ఉండాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. శాస్త్ర ప్రకారం ఒకటైన మేము చట్ట ప్రకారం విడిపోక తప్పదు. ఇద్దరు ఎంతో స్నేహంగా ఉంటూ దంపతులంటే వీరే అనిపిస్తూ అందరికను విందులు చేస్తూ ఇంతటి అన్యోన్యం ఎన్ని జన్మలదో అనిపించదా? అంతలోనే విడిపోతామంటే చోద్యంగా ఉండదా? ఇంత కదా ఈ గంట కథ, ఇంత కదా ఈ గంట కథ, అందమైన ఈ జంట కథ అందరిలాంటిది కాదు కదా. కత్తేమిటి, కరపు బాంబే తెచ్చుండేవాణ్ణి, వాళ్ళు విడాకులు అడగడము, నీవేమో కోడిలా తలుపుడము, సంతకాలు చేయించడమునా? బాబు నాయనా తండ్రి, నన్నేం చేయమంటావయ్యా? చెప్తే వాళ్ళు విన్నారా? వినకపోతే ఊరుకోవడమేనా? నొక్కి చెప్పడాలు, సర్ది చెప్పడాలు, ఏడ్చి చెప్పడాలు లేవా? అయ్యో, నాది అప్పడం బతుకైపోయింది. అప్పుడే ఏమైంది? వాళ్లకు విడాకులు ఇప్పించావో? అరిచింది నీ భార్య కాదు, నీ భార్య మెడలోని తాళిబొట్టు. ప్రక్రియ, విడాకులు ఇప్పించావో నిన్ను చంపేస్తాను. ప్రక్రియ చేస్తాన్రా, ప్రక్రియ. విడాకులు ఇప్పిస్తాడట, విడాకులు. ఏంటి, పెళ్లిలో తిన్నప్పుడు ఇంకా అరగలేదు, అప్పుడే విడాకులకు అప్లై చేశారా? ఎందుకు చేశావు? మీకు చెప్పడానికి వచ్చా. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను చంపేస్తాను. ఒకసారి చంపారుగా, ఎన్ని సార్లైనా చంపుతాను, అది నా కూతురు. కానీ ఇప్పుడు నా భార్య. కాంచనే, మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఉంటే మీ స్నేహితుడు రవి విడాకుల దాకా వస్తుంటే మంచి చెడు చెప్పొద్దు. మాట్లాడరే. ఓల్డెన్ ఓల్డెన్ అంటే మీదకొచ్చే విమానం ఆగిపోతుందా అండి? పడద్దు పడద్దు అని ఎంత బతిమిలాడితే మాత్రం ఆర్టీసీ బస్సు హుస్సేన్ సాగర్ లో పడకుండా ఉంటుందా అండి? అంతెందుకు, పడవ బుడుంగున మునుగుతూ ఉంటే టైటానిక్ సినిమాలో హీరో హీరోయిన్స్ ప్రేమించుకోకుండా ఉన్నారా అండి? అబ్బా ఊరుకోండిరా, ఇవన్నీ ఆ పెద్ద ఆయనకు తెలియదా ఏంటి? తెలిసి ఇంత వయసు వచ్చి ఇంత ఎదురుగా ఉండి నువ్వేం చేసావు? వాడికి బుద్ధి చెప్పొద్దు. అదిగో వచ్చారుగా, అడగండి. మీరు చేసిన పని, పెళ్లి కట్టిన మావిడాకులు ఇంకా ఎండనైనా లేదు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటారా? భార్యాభర్తల్లా నటిస్తూ జీవితాంతం ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటూ బ్రతకలేక అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు. అంత ఆలోచించేవాడు కాంచెందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లి మీ తృప్తి కోసం, విడాకులు మా భవిష్యత్తు కోసం. ఏమిటా భవిష్యత్తు? పనికిరాని ప్రేమ కోసం ఇంటి పరువు ప్రతిష్ట రోడ్డుకి ఎక్కిస్తారా? పెద్దవాళ్ళ మేము చచ్చామనుకున్నారా? మా మనసులు చచ్చాయని మీరే అనుకున్నారు. ఎంత ఖరీదైన శుభలేఖలు వేయాలో, ఎంత పెద్ద పందిరి వేయాలో, రిసెప్షన్ ఎంత గ్రాండ్ గా చేయాలో, ఇవేగా పెద్దవాళ్ళగా మీరు ఆలోచించింది? ఉరి తీసేవాడిని కూడా చివరి కోరిక అడుగుతారు, కానీ ఆ అవకాశం కూడా మీరు మాకు ఇవ్వలేదు. అంటే నీకు మేము కసాయి వల్ల కనిపిస్తున్నాం అంతేగా? దయచేసి అంత మాట నా చేత అనిపించకండి. మనసు ఒక చాట, మనిషి ఒక చాట ఉండి చేసేది సంసారం కాదు, మానసిక వ్యభిచారం. దానికి దూరం కావాలనే మా ప్రయత్నం. పసుపు తాడు ప్రాణం లేనిదే కావచ్చు, కానీ అది ప్రాణం కన్నా విలువైంది, గొప్పది. అది ప్రాణం ఉన్న వాళ్ల మెళ్ళ ఉన్నప్పుడు మాత్రమే. పెళ్లి అనేది రెండు జంతువుల మధ్య జరిగే తంతు కాదు, రెండు శవాల మధ్య జరిగే అగ్రిమెంటు అంతకన్నా కాదు. పాతికేళ్లగా పెంచిన మీకంటే 10 రోజుల్లో నన్ను ఎంతగానో అర్థం చేసుకుంది కాంచన. అర్థాంగి అంటే అర్థభాగమే కాదు, భర్తను అర్థం చేసుకునేది కూడా అని మీకు అర్థమైతే చాలు. సార్, ఇప్పుడు తండ్రిగా మీరు కొంచెం కరిగిపోయారు, కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా చెప్పినట్టే. స్ట్రాంగ్ గా ఏం చెప్తారు? ఇంటికి పదండి, మీకు నేను చెప్తాను స్ట్రాంగ్ గా. ఏమండి, లోనకెళ్ళి ఇంకొక్కసారి ప్రయత్నం చేస్తారేంటి? చిన్నవాడైనా ఒక్క మాట, అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు బిడ్డలు కాదండి. కాదు,
ప్రక్రియా. కాంచన, మన నిర్ణయం రాజేంద్రకి చెప్పావా? లేదండి. అరే చెప్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఏది నంబర్ చెప్పు, నేను ఫోన్ చేస్తాను. కాంచన రింగ్ అవుతుందిరా. హలో. ఎస్ సారీ కైలాస్ గారికే కా తప్పకుండా వస్తాను కంచన. హలో కాంచనా నీ దారిటు నా దారటు. ఏం లేదు, పెళ్ళయ్యాక నేను చూస్తుంటే నీలో ఎంత మార్పు వచ్చింది కాంచన. నీలో ఏదో తెలియని పెద్దరికం, పవిత్రత. మళ్ళీ మనం ఇలా కలుస్తాం అనుకోలేదు. నేను అనుకోలేదు. ఆ రోజు నువ్వు ఫోన్ చేశాక నాలో ఎంతో ఆనందం. నేను ప్రేమించిన కాంచన్ని కలుసుకుంటున్నానని అందరికీ ఆనందంగా చెప్పుకున్నాను. కానీ ఆ తర్వాత ఆలోచించాను, నా ఆనందంలో అర్థం లేదు, న్యాయం లేదు అని అర్థమైంది కాంచన. రాజేంద్ర ఏమిటి నువ్వు అనేది? నిజం కాంచన, ఇద్దరు కలిస్తే వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉండాలి. కలతలు, కన్నీళ్లు ఆ జీవితంలో ఉండకూడదు. అలాంటి జీవితం మనం గడపగలమా కాంచన? నీకు నమ్మకం లేదా కాంచన? నమ్మకాన్ని మించిన ప్రేమతో జీవితం సాగాలి. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. నీ గురించి ఆ రోజు ఎవరో పిచ్చిగా వాగితే వాడి మీద తిరగబడ్డాను. ఎందుకని, నువ్వంటే నాకు ప్రేమ, అభిమానం. కానీ ఈరోజు మనిద్దరం ఒకటైతే 10 మంది ఏమంటారో తెలుసా? ఎవరి భార్యను లేవదీసుకొచ్చానని నన్ను అంటుంటే నీ గుండె ముక్కలవుతుంది. అవునా? మొగుడిని వదిలేసి వచ్చావని నిన్ను అంటారు. అప్పుడు మన జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకో. నీ భర్త నీ గతం విన్నాడు, నిన్ను అర్థం చేసుకున్నాడు, ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలనుకున్నాడు. భార్య మనసు తెలిసి గౌరవించిన నీ భర్త ఎంత గొప్పవాడో
ఒక్కసారి ఆలోచించు. నా దృష్టిలో నీ భర్త దేవుడికన్నా గొప్పవాడు. నువ్వు నాకు దగ్గరైతే దేవుళ్ళంటి నీ భర్తకు దూరం అవుతావు. ప్రేమ కోసం దేవుణ్ణి దూరం చేసుకుంటావా? ప్రేమ కోసం కట్టిన తాళిని తెంచుకుంటావా? వద్దు కాంచన, వద్దు. నా ప్రియురాలిగా చచ్చిపో, రవి ఇల్లాలిగా బ్రతకో. రాజేంద్ర డబుల్ ఎమ్మె గారు, నువ్వు చెప్పిన మాటల్లో ఎంతో సత్యం ఉంది. ఆకలిని సరదాగా అనుభవిస్తూ హాయిగా నవ్వుతూ గడిపేవాడివి. జీవితాన్ని గురించి ఎంత గొప్పగా ఆలోచించావు. తప్పుదారిని నడిచే బిడ్డను సరిదిద్దే గురువులా కనిపిస్తున్నావు. నువ్వు చెప్పినట్టే రవి నిజంగా దేవుడితో సమానం. కాంచనా, ఓ ఎక్కడున్నావా? ఎంతసేపైంది వచ్చి? మధుకు పెళ్లి విషయం చెప్పగానే ఎంత ఆనందపడిపోయింది అనుకుంటున్నావు? చందమామ దొరికిన పసిపిల్ల తెగలరు చేసేసింది అనుకో. జీవితంలో జరగంత జరిగినప్పుడు, ఊహించినది ఎదురైనప్పుడు, పోగొట్టుకున్న దొరికినప్పుడు మనిషి ఎంత ఆనందంగా ఫీల్ అవుతాడో ఇవాళ మధు మొహంలో చూశాను. ఇక నిన్నైతే తెగ మెచ్చేసుకుందనుకో. భర్తని లవర్ దగ్గరికి పంపించే మనసున్న ఆవిడ దేవత కంటే గొప్పదంట. ఆడది ప్రాణాలైనా కన్నబిడ్డనైనా వదులుకుంటుంది, గాని మెడలో తాళిని మాత్రం వదులుకోలేదు. అలాంటిది కాంచన పనిచేసిందంటే షీఈస్ రియలీ రియలీ గ్రేట్ అంటూ నీ గురించి ఎన్ని మాటలో ఎన్ని మాటలో చెప్పలేం. కాంచన, నా ఆనందానికి ఒక కప్ బ్రూ కాఫీ కొట్టు. అవును, అంతా నా గురించే చెప్తున్నాను, నువ్వు రాజేంద్ర గురించి ఏం చెప్పలేదే. ఏముంది చెప్పడానికి? మధులాగే రాజేంద్ర కూడా ఎంతో సంతోషించాడు, మిమ్మల్ని మెచ్చుకున్నాడు. ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదట. అనుకోనిది జరగడమే జీవితం అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. భార్యను అర్థం చేసుకున్న భర్త కనిపించే దేవుడని మిమ్మల్ని తెగ పొగిడేశాడు. కాంచనా, నువ్వు రవి సుఖంగా ఉండాలని, మీ సంసారం ఆనందంగా సాగాలని ఆ భగవంతుని కోరుకుంటాను. అన్నట్టు కాంచన, నేను ఈరోజు ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్తున్నాను. ఈరోజు మిస్ అవ్వకుండా రెస్టారెంట్ కి రావాలి. ఓకే, నువ్వు చెప్పిన తర్వాత తప్పుతున్నా మరి, తప్పకుండా వస్తా. ఓకే ఓకే. హలో కాంచన, పదింటికి రాజేంద్రని కలుస్తాను, నా గుర్తుందా? బయలుదేరుతున్నాను, ఈ లోపల మీ ఫోన్ వచ్చింది. నేను ఆఫీస్ కార్ పంపిస్తున్నాను, అందులో వెళ్ళు. కారు వద్దు, నేనే వెళ్తాను. లేదు లేదు, బయలుదేరిపోయింది, అందులోనే వెళ్ళు. సరేనా, బాయ్. ఓ కొబ్బరి బొండ కొట్టు. టైం ఏంటండి బాబు? ఏ టైం? టీవీ టైమా, రేడియో టైమా? వాచ్ టైం. పదైంది. పదేనా? లేదు, 10 అయింది. ఈ అడ్డమైన వాళ్ళకి టైం ఒకటి చెప్పాలి. అరే కాంచన, ఇక్కడ ఉందేమిటి?
మనకి పెళ్ళిలో తగలేడు. అరే పట్టుకో. ఆగే ఆగే. ఇదిగో బాబు బాబు ఇదిగో నాగార్జున గారు ఇల్లు ఎక్కడ? అయ్యో జూబ్లీ హిల్స్ అయ్యా. జూబ్లీ హిల్స్ ఆ ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళాం అనుకో ఆయన ఇంట్లోకి మాట్లాడొచ్చా ఆయన తోటి? గూర్ఖా పట్టుకుంటాడు. నేను అడుగుతున్నా కదా పోని గోడ దూకి వెళ్ళామయ్యా మాట్లాడా. కాళ్ళు ఇరుగుతాయి. ఇదిగో ఇప్పుడు పొద్దున్నే బయటకు వస్తుంటాడు కదా. వస్తుంటారు. కారు అడ్డంగా పడిపోయాం అనుకో మాట్లాడా. బ్రేక్ వేయకపోతే చచ్చి ఊరుకుంటా. చెప్తాను పని ఉంది పోని. వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా. ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నేను క్లాస్మేట్లు అంటానయ్యా మాట్లాడా. అసలు వాళ్ళతో నీకు పనేమిటయ్యా? సినిమా ఏమైనా తీస్తున్నా? మరేమిటి సీక్రెట్? ఇక్కడే ఉండాలి. ఏమైపోయింది? ఎటు వెళ్ళింది అబ్బా? కాంచనా కాఫీ తీసుకొస్తున్నానండి. చెల్లెమ్మా వేడివేడిగా ఒక కప్పు కాఫీ ఇచ్చి నా చేతి తాగించుకుని పుణ్యం కట్టుకోమ్మా. ముద్దుల ప్రియుడు, అల్లర ప్రియుడు, బొంబాయి ప్రియుడు సినిమాలు తీశారు గారి. కాఫీ ప్రియుడు అని ఎవరు సినిమా తీయలేదమ్మా. ఎవరైనా కాఫీ మీద సినిమా తీస్తే బాగుంటుందమ్మా. అది ఏర్కాడ్ లొకేషన్ అయితే బాగుంటుంది. అక్కడ కాఫీ గింజలు దొరుకుతాయి. కాఫీ గింజల రాగంతో ఆ సాంగ్ ఎవరైనా తీస్తే చాలా బాగుంటుందమ్మా. అవును ఉడా పార్క్ వెళ్ళొచ్చావా? రాజేంద్రన్ కలిసావా? కలిశాను. సరిగ్గా 10 గంటలకు వచ్చాడు. 11 గంటల వరకు అక్కడే కూర్చున్నాం. 11 గంటల వరకు అక్కడే ఉందా? 10 గంటలు ఉడా పార్క్ దగ్గర చూశాను. ఈలోగ తొర్రేడు తొండగాడు వచ్చాడు. వాడొచ్చి డిస్టర్బ్ చేశాడు. ఆ తర్వాత చూస్తే లేదు. మరి గంట సేపు ఉన్నానంటుందేమిటి? ఏమై ఉంటుంది? అక్కడే ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్పుకున్నాం. అక్కడంటే ఎక్కడ? అదే ఉడా పార్క్ కొత్తగా ఓపెన్ చేశారు కదా, అక్కడ ఇనాగ్రేషన్ స్టోన్ మీద కూర్చున్నా. ఇనాగ్రేషన్ స్టోనా? ఆ గట్టు మీద నేను కూర్చున్నానే. వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారంటుందేమిటి? ఏమిటి ప్రక్రియ? అచ్చరే నా సంగతి అడిగారు. మధు కబుర్లేంటి? ఏముంది, నిన్ను పొగట్టమే సరిపోయింది. కాంచన ఇంత మంచిది అంత మంచిది అన్నట్టు రేపు మధు బర్త్డే, మన నలుగురం రెస్టారెంట్ లో కలుద్దాం చెప్పమని. మన నలుగురమా? నేను, మధు, నువ్వు, రాజేంద్ర. రాజేంద్ర మాత్రం తప్పకుండా తీసురా. అలాగే. ఏంట్రా కాఫీ వదిలేసావు, బాలేదా? కాఫీ బాగుంది, కాఫీ కప్పు బాగుంది. నాకే ఏమి అర్థం కావటం లేదు. ఒకటే టెన్షన్, ప్రక్రియ. బయటకెళ్తే ఆ తిర్రేడు తొండంగాడు పట్టుకుంటాడు. చిరంజీవి ఇల్లెక్కడ, నాగార్జున ఇల్లెక్కడని చంపుతాడు. ఇక్కడ చూస్తే వీడేం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ప్రక్రియ. నవ్వు చాలా బాగుంది. అవును, రాజేంద్ర గారు రాలేదు. ఆఫీస్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేస్తానన్నారు. రాజేంద్ర వచ్చే లోపల ఆర్డర్ ఇచ్చేద్దా? మీరు చాలా అందంగా ఉన్నారు. మిమ్మల్ని చూశాక కాదని డిసైడ్ చేసుకున్నా. అవును, మీరిద్దరు అందగత్తెలు, మరి నేనేమిటో? వయసులో ఉన్న ఆడపిల్లకు కోతి కూడా అందంగా ఉంటుంది. నిన్ను కోతిలాగా ఉన్నా. అయ్యో ఆర్డర్ చేసింది, రాజేంద్ర ఇంకా రాలేదు. పాపం కాంచన ఫీల్ అవుతోంది. రవి నువ్వు ఫోన్ చేసిరా. చేసొస్తా. మీరెందుకు? నేను ఫోన్ చేసి వస్తాను. దొరకడం తప్పించుకోవడం అన్ని అయిపోయాయి. ఈ మొగాళ్ళు ఎప్పుడు ఇంతే? ఏమైంది కాంచనా? అర్జెంట్ పని ఉందట, బెంగళూరుకు వెళ్ళాలట. నిజంగా? అంటే కాంచన అబద్ధం చెప్తుందనా? మీ మగాళ్ళకు మూతి మీద మీసాలున్నట్టే నోట్లో అబద్ధాలుంటాయి. ఆహా, ఏం స్టేట్మెంట్? హలో రవి, ఇంకో నెల రోజుల్లో నీకు కాంచనకి విడాకులు మంజూరు కావచ్చు. అలాగే బాబాయ్, ఉంటా. కాంచనా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. నిన్న తీసుకెళ్లిన బాక్స్ లో ఏమీ తెలియలేదు. ఈ రోజు మీకు ఇష్టమైనవన్నీ చేసి బాక్స్ లో సర్దాను.
మిగలకుండా తినాలి. అలాగే అవసరమైతే బాక్స్ కూడా తినేస్తాను. శ్రీమతి గారు వెళ్ళొస్తాను. ఒకరికి ఒకరు అన్ని అయ్యుంటూ ఎవరికి వారై ఉన్నామనుకుంటూ తెలియకుండా ముడిపడిపోతూ శ్రీమతి వెళ్ళొస్తా అంటూ అతని వీడు కోలట క్షేమంగా వెళ్ళి రండి అంటూ ఆమె సాగనంపుట ఇంత కదా ఈ జంట కథ ఇంత కదా ఈ జంట కథ చూడు కాంచన మనిషికి మంచి తోడు ఒకటి పుస్తకం రెండోది సంగీతం ఇదిగో 2 ఇన్ 1 క్యాసెట్ ప్లేయర్ ఇదిగో క్యాసెట్ 3000 పెట్టి ఇప్పుడు నాకెందుకండి 3000 అంతడబే చెప్తాంరా హలో రా దారిలో అనుకోకుండా వర్షం సడన్ గా మీళ్ళు కనిపించింది వచ్చేసా మంచి పని చేశావు పాపం చూడండి ఎలా తడిసిపోయిందో వర్షంలోనూ కష్టాల్లోనూ మనుషులు అప్పుడప్పుడు పడాల్సిందేలే చూసావా చూసావా కాంచనా పాపం తడిసిందే అయ్యో అని జాలి లేకుండా ఆయనకు అదో సరదా పద పద నల్ల తుడుస్తాను లేకపోతే జలుబు చేస్తుంది ఏయ్ బట్టలు బాగా తడిసిపోయాయి అలాగా నా ప్యాంటు షర్ట్ ఏమన్నా నా బట్టలు ఉన్నాయి మీరు వెళ్ళి వేడివేడిగా కాఫీ పట్టండి నేనా కాఫీయా మగాళ్ళు అప్పుడప్పుడు వంట చేస్తేనే ఆడాళ్ళ కష్టాలు తెలుస్తాయి అమ్మో ఇద్దరు ఆడాలు ఒక చాటు చేరితే ప్రపంచ యుద్ధం వస్తుందంటారు తప్పకుండా చేస్తాను కాఫీ రెడీ ఏంటి అలా చూస్తున్నారు లక్ష్మీ సరస్వతిలా ఉంటే ఆపే గానీ కాఫీ తీసుకోండి నువ్వు తీసుకోవా ఎక్కువ కాఫీలు తాగద్దని మేడం గారు ఆర్డర్స్ అప్పటి నుంచి కాఫీ కట్ ఒట్టి హార్లిక్సే అది కూడా తాగను తింటాను హార్లిక్స్ ఎక్కడ పెట్టావు కనపట్లేదు అక్కడే ఉందండి చూడండి సరే ఆయనకంటే పసిపిల్లాడు నయమనుకో పసిపిల్లాడా అన్ని దగ్గరుండి చూసుకోవాలి నిద్ర లేవగానే రాగి గ్లాస్ తో నీళ్లు ఇవ్వాలి సరే వాకింగ్ వెళ్ళటానికి షూస్ తుడిచి రెడీ చేయాలి ఇంకా బాత్రూమ్ లో నీళ్లు టవల్ సోపా అన్ని రెడీ చేయాలి స్నానం చేస్తూనే టిఫిన్ రెడీనా టిఫిన్ రెడీనా అని కేకలు ఆయిల్ లేకుండా టిఫిన్ ఇడ్లీ లాంటివి అన్నమాట అప్పుడప్పుడు దొంగచాటుగా నెయ్యి వేసుకోవడానికి ట్రై చేస్తారు జాగ్రత్తగా చూడాలి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు క్యారీ రెడీ చేసి కారు దాకా సాగనంపాలి మర్చిపోయాను నాన్ వెజిటేరియన్ ఇష్టపడరు ఆకుకూరలతోటి భోజనం మళ్ళీ లంచ్ టైంలో ఫోన్ చేసి ఫోన్ చేశారా లేదా అని ఆయన ఒకటికి 10 సార్లు అడగాలి అక్క కూతుర్ని కాపురానికి సాగనంపే కన్న తల్లి చెప్పినట్టు చెప్పావు దేవతకు మాటలు వస్తే ఎలా ఉంటుందో నిన్ను చూస్తే చాలు అబ్బా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి చిలక 200 అయినా చిలక నీకెందుకురా ఏదైనా గిఫ్ట్ ఇస్తావా అది కాదురా కాంచనకి చిలకంటే ఇష్టం అందుకనే కొన్నా రామాను చినికాయ పెట్టాను రామాను చినికాయ పెట్టాను ఓహో నీకు వలవడం రాదు కదూ నువ్వు బయటికి రా నేను వలిచి పెడతాను దామ్మా దా దామ్ అరే ఎగిరిపోయిందే ఏంటి ఎగిరిపోయిందా ఎంత పని చేశావురా మరే పర్లేదు అక్కడ చిరిక్కల మీద కూర్చుంది మనం వెళ్ళి తెచ్చుకుందాం దా జా 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 అబ్బా ఆహా పోతే పోయింది వేరే ఒకటి కొనుక్కోవచ్చు నువ్వు రా ప్రక్రియ చూసావా నీకోసం ఏం తెచ్చాను ఏంటండి ఈ దెబ్బలు ఏమిటి ఈ రక్తం ఏమిటి ఏమైంది అరే ఎందుకంత కంగారు పడతావు నువ్వు ఒకసారి చిలకం టెస్ట్ అని చెప్పావు గుర్తుందా
అందుకే నీకు ప్రెజెంట్ చేద్దామని చిలకన కొన్నాను. దీనికేమో పంజరంలో ఉండటం బోర్ కొట్టింది కాబోలు, మంచి ట్రాఫిక్ చూసి తుర్రుమని ఎగిరిపోయింది. అందుకని మీ ప్రాణాలు మీదకి తెచ్చుకుంటారు. అరే ఇదేదో చిన్న చూడండి బాబాయ్ గారు నేను చేసిన పని. నువ్వు ఉండు నేను చెప్తాను. అది కాదు మామయ్య, అసలు విషయం ఏంటంటే తనకేమో చిలకంటే ఇష్టం. ప్రియ సతి కోసం బంగారు జింక వెనక పరుగులు తీసే శ్రీరాముడిలాగా ఇంతటి శ్రమ ఎందుకే చిలక. ఆమెకు ఇష్టమై కానుక ఇచ్చి మురిసినాడట. ఏమి బంధముందట అంటే బదులు చెప్పలేదట. ఇంత కదా ఈ తంట కథ, ఇంత కదా ఈ తంట కథ. సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం. సర్లే ఇంత చిన్నదానికి డాక్టరా? గొడవలు పడుతున్న ఎంతో మంది భార్యాభర్తలకి నేను విడాకులు ఇప్పించాను, అది నా వృత్తి ధర్మం. కానీ సీతారాములు లాంటి మీ జంట నా చేతులు మీదుగా విడిపోవలసి రావడం నా దురదృష్టం. ఇంకో 10 రోజుల్లో విడాకులు తీసుకోవడానికి మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది. అదే మార్చి 24వ తేదీ. ఏం చెప్పడానికి వచ్చావు? మార్చి 24వ తేదీ వాళ్ళ విడాకులు డేటు అని చెప్పడానికి వచ్చాను. నేను నీకేం చెప్పాను? వాళ్ళకు విడాకులు ఇప్పించొద్దని చెప్పానా? ఇచ్చేది నేను కాదు జడ్జి. నువ్వు జడ్జి గారి కళ్ళు పట్టుకుంటావు, గడ్డం పట్టుకుంటావు, జుట్టు పట్టుకుంటావు, చేతిలో ఉన్న సుత్తే పట్టుకుంటావు. వాళ్ళకి విడాకులు మంజూరు చేశావా? ఇదేమిటయ్యా బాబు, వాళ్ళు విడాకులు కావాలంటే నన్ను చంపుతారంటావు. విడాకులు ఇవ్వడం తప్ప కలపడం వీడికి తెలీదా? ఏ ప్రక్రియ? తప్పించుకుని పారిపోయాడు. ఒరే నల్లకోట లాయరు, నీ నల్లకోటను దాచేస్తాను, ఎలా కోర్టుకెళ్తావో నేను చూస్తాను. అంతవరకు ఈ కత్తిని మడవను, తెరిచే ఉంటాను. ప్రక్రియ దంపతుల మధ్య గొడవల వల్ల ఒకరంటే మరొకరికి ద్వేషం పెరిగి సంసారంలో శాంతి లేకపోవడం వల్ల ఇద్దరికి విడాకులు మంజూరు చేయడమైనది. ఇది అని చర్చిద్దాం. అర్జెంటుగా కథ కదిలిద్దాం. కలిగే అవసరం ఏదైనా కలిసి తీర్చుకుందాం. నీ పదములతో పొద్దు
పోదు నిద్ర రోజు ముద్ద కూడా ముద్ద నీదు ఈ అల్లరి హజలేదు ఆపలేదు ముచ్చులాట కట్టలేదు కాని మరి మదన కథ మొదల వద మన జత కనబడగా సచ్చిక్కిది అని చర్చిద్దాం అర్జెంటుగా కథ కదిలిద్దాం నీ పెదవులతో మాట్లాడాలని పరిగెత్తుకు వచ్చా నీ పదములతో మాట్లాడాలని పరిగెత్తుకు వచ్చా తాళిబొట్టు చేయించివ్వాలి చేయిస్తావా బాగా ఇవ్వడానికే సిద్ధమైన దాన్ని నీ కోరిక తీర్చలేన మధు థాంక్యూ అక్క వస్తాను ఆల్ ది బెస్ట్ రామా కాంచన సమయానికి వచ్చావు ఇక్కడ సుమంగళ పూజ జరుగుతుంది తాళి పూజ చేస్తే భార్యాభర్తలు కలకాలం పార్వతీ పరమేశ్వరులా కలిసిమెలిసి సుఖంగా ఉంటారు రామా తాళి పొట్టుకి భార్యగా బ్రతికి అదృష్టానికి దూరం కాబోతున్నా దాన్ని ఎందుకమ్మా ఏడుస్తున్నావు భర్తకు దూరం కావాలని ప్రేమించిన వాడికి దగ్గరవ్వాలని కోరుకున్న దానివి నీ కోరిక తీరబోతుంటే ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలి కానీ ఏడవకూడదమ్మా ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు రాజేంద్ర నీ భర్త కాబోతుంటే ఈ కన్నీళ్ళేంటమ్మా నీకు కన్నీళ్ళే కనిపిస్తున్నాయి కానీ నా మనసు కార్చే కన్నీళ్ళు నీకు కనిపించటం లేదు ఏం జరిగింది నువ్వేదో దాస్తున్నావు నీ తాళి మీద ప్రమాణం చేసి చెప్పు చెప్తానమ్మా
రాధకి విషయం ఎందుకు చెప్పలేదు రవి మధు ఒకటి కావాలి నా జీవితం కోసం రవికి మధును దూరం చేయలేను రవి మధు ప్రేమలో ఒకసారి ఓడిపోయారు నా వల్ల రెండోసారి వాళ్ళ ప్రేమ ఓడిపోకూడదు అందుకే రాజేంద్ర నన్ను కాదన్న సంగతి చెప్పలేదు చెప్తే రవికి నేను అన్యాయం చేసిందని అవుతాను నా భర్తగా పొందే ఆనందం కంటే మధు భర్తగా జీవితం గడిపితే రవికి ఎక్కువ ఆనందం దొరుకుతుంది అందుకని నీకు అన్యాయం చేసుకుంటావా అమ్మా ఎంతకాలం భర్తతో గడిపానన్నది కాదు గడిపిన కొద్ది రోజులు ఎంత ఆనందంగా గడిచాయన్నది కావాలి ఆ ఆనందం తృప్తి నాకు దొరికాయి ఆ తృప్తితో జీవితం గడుపుతావా అది ఈ జన్మకే కాదు పది జన్మలకు సరిపోతుంది అమ్మా నా భర్త పెళ్లికి నేనిచ్చే పెళ్లి కానుక భార్యగా నేను దూరం కావడమే కాంచన అమ్మా నాకు అనుమానం తీరుస్తావా ఏంటమ్మా నా భర్త విడాకులు తీసుకుంటే ఈ తాళి తీయాలా అమ్మా నేను చచ్చిపోతే నన్ను సుమంగళికి సాగ నప్పుతారా పొద్దున ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదండి మార్నింగ్ 9:30 హలో ఒక్క నిమిషం అండి కాంచనా మీ అమ్మగారి ఫోన్ కుక్కర్ ఆఫ్ చేసి వస్తాను మీరు కోరుకున్న రోజు వచ్చేసింది ఇవాళ మీకు విడాకులు శాంక్షన్ చేస్తారు పదింటికల్లా కాంచన తీసుకుని కోర్టుకు వచ్చేసి మధు నన్ను ఒక కోరిక కోరింది మీరు తనకి కట్టబోయే తాళి నన్ను చేయించమని అడిగింది మనం చేసేది కరెక్టేనా ఈరోజు ఈరోజు ఇంత త్వరగా వస్తుందని మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు దూరం కాబోతున్నా ఆ దూరం మన మధ్య ఎంత కాదు దూరం అయ్యేది మనుషులే కాదు మనుషులు కాబట్టి
అప్పుడప్పుడు స్నేహితుల్లా కలుసుకుంటాం, అప్పుడు మాత్రం శ్రీమతి వెళ్ళొస్తా అని అనలేరు. బంధం ఏడడుగులతో ముగిసే నా పయనం, అగ్ని సాక్షికి ఇదే నా అర్థం. ఒక పుటలో ఉంది జత కోరుతున్న గమ్యం, ఎక్కెక్కి పడుతోంది ఎందుకు ఎదలో అనురాగం. ఇంత కదా ఈ దంత కథ, ఇంత కదా ఈ దంత కథ. యువర్ ఆనర్, ఈ దంపతుల కేసుని నా జూనియర్ వాదించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, రవి కాంచన 1997 ఆగస్టు 10న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఎస్, కానీ కొన్ని పరిస్థితుల వల్ల విడాకులకు అప్లై చేశారు. ఆ పరిస్థితులు ఏమిటో కోర్టుకు చెప్పండి. కాంచనా, ఇక్కడంతా నిజమే చెప్పాలి. కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేస్తారు. నువ్వు గీతను నమ్ముతావా తాళినా? దేని మీద ప్రమాణం చేస్తావు? తాళి మీద. మరది కట్టినవాడు అక్కర్లేదని కోర్టుకు వచ్చావు? అంటే నీకు తాళి మీద గౌరవం, భర్త మీద అసహ్యం, అవునా? సమాధానం చెప్పు. ఎలాగో విడిపోవాలనుకున్నప్పుడు నిజం చెప్పడానికి భయం ఎందుకు? ఆ భయమే ఆడదానికి పట్టిన దరిద్రం. భర్త ఆమె నిజం చెప్పదని భయపెట్టాడు. లేదు, ఆయన అలాంటి వారు కాదు. మరి ఎలాంటి వారు? చెప్పలేవు. నీ భర్త నిన్ను హింసించాడు. జూదం ఆడటానికి నీ నగలు ఇవ్వమన్నాడు. ఇవ్వకపోతే తాగొచ్చి నిన్ను కొట్టేవాడు. నీ ఇంట్లో నీ కళ్ళ ముందే వేరొక అమ్మాయితో. లేదు మధు, రవి ఎలాంటి వారో తెలిసే నువ్వు అలా మాట్లాడుతున్నావా? ఆ దేవుడు తప్పు చేస్తాడేమో గాని, తప్పుదారిని నడుస్తాడేమో గాని, ఆయన అలా చేయరు. అంత మంచివాడిని వదులుకోవడానికి కోర్టుకు ఎందుకు వచ్చావు? తెగతెంపులు చేసుకునే మొగుడిని మంచివాడంటాం నా అనుభవంలో మొదటిసారి వింటున్నాను. ఈ కేసులో అదే విచిత్రం యువరానా. భార్యకు భర్త మంచివాడైనప్పుడు భర్తకు భార్య మంచిది కాకపోవచ్చుగా, అవునా? కరెక్ట్. ప్రొసీడ్. మిస్టర్ రవి, నీ భార్య నీకు సుప్రీంకోర్టు అంత కాంట్రాక్ట్ సర్టిఫికెట్ ఇచ్చింది, కానీ విడిపోవాలనుకుంటుంది. కరెక్టో కాదో మీకు తెలీదా? తెలియాల్సింది నాకు కాదు, కోర్టుకు. మిస్టర్ రవి, మీది మంత్రాలు పెళ్ళేనా? అవును. మంత్రాలు మీకు అర్థమయ్యాయా? అవి సంస్కృతంలో ఉన్నాయి. మధు, ఏం నువ్వు చేస్తున్నది? మిస్టర్ రవి, ఇది కోర్టు. అంటే మంత్రాల అర్థం మీరు తెలుసుకోలేదు, అవునా? పెళ్లి చేసుకునే వాళ్ళందరూ మంత్రాలకు అర్థం తెలుసుకుని తాళి కట్టరు. మంత్రాలు ఎలా అర్థం కాలేదో మీకు మీ భార్య అర్థం కాలేదు, అవునా? మంత్రాలు అర్థం కానంత మాత్రాన మనసు అర్థం కాదా? కాంచన, నేను బాగా అర్థం చేసుకున్నాను, ప్రేమగా చూసుకున్నాను కూడా. ఏది, బలిచ్చే ముందు పశువును చూసినట్ట? కాదు, పూజ చేసే ముందు దేవతను చూసినట్టు. తను కూడా ఈ ప్రపంచంలో ఎవరికి పంచినంత ప్రేమను నాకు పంచింది, ఎవరికి మిగిలినంత అభిమానాన్ని నాకు ఇచ్చింది. మిస్టర్ రవి, ఏమాత్రం సెంటిమెంట్స్ లేకుండా భార్య మెడలో పుస్తలు, చేతికున్న గాజులు అమ్ముకుంటున్న ఈ రోజుల్లో, అమ్మవారి కిరీటాలు, ముక్కు పడకలు కరిగించుకుంటున్న ఈ రోజుల్లో భార్య గురించి ఎంత గొప్పగా చెప్పారు. నా సర్వీసులో కోర్టుకొచ్చగడ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే భార్య భర్తలను చూశాను, కానీ ఇలా ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుంటూ పొగుడుకుంటూ కోర్టుని సన్మాన సభ చేసిన వారిని చూడలేదు. సాక్షాత్ సీతారాములు కోర్టుకొస్తే ఏం జరుగుతుందో కళ్ళారా చూశాను. మీకు విడాకులు ఏ సెక్షన్ ప్రకారం ఇవ్వాలో చెప్పడానికి లా పుస్తకాలు వెతకాలో, లైఫ్ పుస్తకాలు చూడాలో నాకు అర్థం కావట్లేదు. మీరిద్దరు గొడవ పడి విడిపోయే మనుషుల్లా కనిపించడం లేదు, కలిసిపోవడానికి ఆరాటపడే మనసుల్లా అనిపిస్తున్నాయి. కనుక మీరు మళ్ళీ ఆలోచించుకోవడానికి కావాల్సిన టైము, అవకాశం ఇస్తూ మీకు విడాకులు మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నాను.
మధురాతను ఎందుకు పంపించారు? కంచన రవికి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నా జీవితం కోసం రవికి మధుని దూరం చేయలేను. రవి మధు ప్రేమలో ఒకసారి ఓడిపోయారు. నా వల్ల రెండోసారి వాళ్ళ ప్రేమ ఓడిపోకూడదు. అందుకే రాజేంద్ర నన్ను కాదన్న సంగతి చెప్పలేదు. చెప్తే రవికి నేను అన్యాయం చేసిందని అవుతాను. నా భర్తగా పొందే ఆనందం కంటే మధు భర్తగా జీవితం గడిపితే రవికి ఎక్కువ ఆనందం దొరుకుతుంది. అమ్మా నా భర్త విడాకులు తీసుకుంటే ఈ తాళి తీయాలా అమ్మా. నేను చచ్చిపోతే నన్ను సుమంగళిగా సాగనప్పుతారా? కాంచన జరిగింది అది. సరదాగా క్యాసెట్ తీసుకుందామని మీ ఇంటికి వచ్చిన మధుకి కాకతాళీయంగా ఈ క్యాసెట్ దొరికింది. అందులోని కాంచన బాధను అర్థం చేసుకున్న మధు నా దగ్గరకు వచ్చి, అంకుల్ జీవితంలో ఓడిపోయిన వృత్తిపరంగా గెలిచే అవకాశాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చాడు, వాదించే అనుమతి మీరివ్వండి అంది. ఎప్పుడు భార్యాభర్తల్ని విడదీసే ఉత్తులో ఉన్న నేను మధు మాటలకి ఆశ్చర్యపోయి ఆశీర్వదించాను. చూసావుగా కాంచన ఇంత పనిచేస్తుందని నేను అనుకోలేదు. ఒరే రవి, కాంచన ఏడుస్తూ హడావుడిగా కైలాసగిరి కొండ వైపు వెళ్తుంది. కాంచన నా భర్త మధు ఒకటి కావాలనుకున్నాను, కానీ పరిస్థితులు ఎదురు తిరిగాయి. వాళ్ళ దంపతులు కావాలంటే నేను దూరంగా వెళ్ళిపోవాలి. నేను దూరంగా వెళ్ళిపోవాలి. దేవుణ్ణి నేను కోరుకున్నా మీరు మధు ఒకటి కావాలి. నిన్ను దిక్కులేందని చేసి మీరు సుఖపడాలి అంతేగా. పవిత్రమైన వివాహ బంధం కంటే ప్రేమ గొప్పది కాదు మధు. మీ ప్రేమ నా తాళి కంటే గొప్పది, పవిత్రమైంది. అందుకే రవి నువ్వు ఒకటి కావాలి, కాదంటే నేను ఇక్కడి నుంచి దూకిచ్చేస్తాను. నా చావైన మీ ఇద్దరిని ఒకటి చేస్తుంది. నువ్వు బ్రతకాలంటే నేను మధు ఒకటి కావాలి. సరే నీ కోరిక తీరుస్తాను. రవి ఏమో నువ్వు చేస్తున్న పని. కాంచన నువ్వు అడిగినట్టుగానే ఈ దేవుడి ముందు నీ కోరిక తీరుస్తాను. మా పెళ్లి కానుక నేను అడిగింది ఇస్తావా? ప్రాణాలైనా సరే ఇస్తాను. నీ మెడలో నేను కట్టిన తాళి నీ చేతులతోనే తీసి నాకు ఇచ్చే. నీ కళ్ళ ముందే ఆ తాళిని మధు మెడలో కడతాను. రవి అడిగితే ప్రాణాలే ఇస్తాను, తాళి బొట్టి ఇవ్వడానికి ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? ఆడది తాళి ఒక్కసారి తీస్తుంది భర్త కన్ను మూసినప్పుడు. జీవితాన్ని
జీవితం పసుపులా సుఖంగా బంగారంలా విలువ పెంచుకుంటూ సుఖంగా సాగాలని సృష్టించారు ఈ మంగళసూత్రం వివాహ వ్యవస్థ మీద గౌరవాన్ని మీరు కాపాడారు నాకు చాలా సంతోషంగా ఉంది రవి ప్రేమలో మనం నడిచిన 1000 అడుగుల కన్నా పెళ్లిలో మీరు వేసిన 7 అడుగులు ఎంతో గొప్పవి మీరిద్దరు సంతోషంగా ఉండండి ఆగండి ఆగండి కలకలలాడే మీ జంటను చూస్తుంటే ఒక ఫోటో తీయాలనిపిస్తుంది స్టడీ జస్ట్ ఎ మూమెంట్ క్లిక్ మూడు ముళ్ళతో బిగిసిన మాంగల్యం ఏడడుగులతో ఆ పదుగా పయనం అగ్నిదేవుడేగా సాక్ష్యం శ్రీమతులొస్తా అంటూ వెళ్ళి వచ్చినాడట క్షేమంగా వెళ్ళి రండి అంటూ ఆమె అల్లుకుందట ఇంత కదా ఈ దంత కథ ఇంత కదా ఈ దంత కథ